బలవంతుని స్తుతించుడి ఎల్లరని స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భోజనుల చూడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి బూరతును తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరతరము మారాని రాజుల రాజైన యేసు రాజు భోజను నా నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా 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 సూర్య చంద్రులారైలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్ని వడగళ్ళార మీరు స్తుతించుడి హృదయమును ఛేదించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భోజనుల స్తుతించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభు గురులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భోజనుల నేలున్ చూడి జలములరా దేవుని స్తుతించుడి అలలవలే సేవకులు లేచిరి
స్తుతించుడి దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసు రాజు భూజలున ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహ గానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును జరుగుచున్నవి ఇవ
Mm-hmm.
మనందరం కలిసి నిలిచినట్లయితే 142 కీర్తన ఉత్తర కీర్తనలు చదువుకుందామండి. 142 కీర్తన. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా
పగవారు ఉరినొడ్డుచున్నారు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. ఆక్రోశనాధిక చదువుకుందామండి. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తప్పింపుము. అప్పుడు నీవు నాకు మనోపకారము చేసినట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుని పరిశుద్ధాత్మ నియంచుకాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరు కలుసుకున్నట్లయితే స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము తండ్రైన గొప్ప దేవుడ, మంచి దేవుడ, సర్వోన్నతమైన దేవుడ, మీకు వేలాది స్థుతి చెల్లించుకున్న ఆయన, ఎక్కడైతే ముగ్గురు ఇక్కడైతే ముగ్గురు కూడి ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటావని సెలవిచ్చిన దేవుడ, మీకు వందనైనా నాయన. మేము మీ సన్నిధికి మేము వచ్చాను నాయన. నాయన ఈరోజు నాతో మా అందరితో మాట్లాడండి నాయన. నాయన నాయన మీ కృంగిపోయి ఉన్నాం నాయన. నాన్న మమ్మల్ని ఓదార్చున్నాయన. నాన్న మమ్మల్ని బలపరచున్న ఆయన, మమ్మల్ని సేద తీర్చున్న నాయన. నాయన నాయన పాపములు పడిపోకుండా మమ్మల్ని కాపాడు నాయన. నాయన మా యొక్క పాపం నుంచి మమ్మల్ని విడిపించిన నాయన. నాయన మరి నాయన మరి ప్రజల మార్గంలో రాబోచున్నది నాయన. మరి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించిన ఆయన, మరి అందరు క్షేమంగా వచ్చినట్టు సహాయం చిన్న నాయన, అందరు దీవించిన ఆయన, ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసుతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరు బాగున్నారా? బాగాలేదా? ఏడు మన చర్చ్కి ఎందుకు వస్తున్నావు అన్నట్టుగా వస్తున్నారు అందరూ. అసలు నవ్వు లేదు. అసలు దావీదంట దేవుడిని ప్రార్థన చేసిన చాలా ఇష్టంగా ప్రార్థన చేశాడు, లేకపోతే ఇష్టంగా స్తుతించేవాడు. తెలుసా మీకు మనం ఏం చేస్తున్నాం? ఫాస్ట్గా రావాలని 9:00 రావాలి కాబట్టి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే కదా. నిజంగా దేవుడు అంటే ఇష్టమైతే రెండు చేతులెత్తి హల్లెలూయా వస్తే చెప్తామా? హల్లెలూయా. ఓకే, మీ అందరు మంచివాలే. దేవుడు అంటే మీరు అంటే చాలా ఇష్టం. సరే, ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను నార్మల్గా ఈ వారంలో మొత్తం 142 కీర్తనలు ధ్యానం చేసినప్పుడు నాకు కొన్ని మాటలు నాకు అర్థమైంది. దేవుడు అసలు ఏటో అని సహకరించుట, దేవునితో సహకరించుట అలా ఆలోచిస్తున్నాను. అసలు మన జీవితంలో అద్భుత కార్యాలు, లేకపోతే ఆశ్చర్య కార్యాలు, లేకపోతే పాపం నుంచి మనం విడుదల దయచేయాలంటే మనం ఏం చేయాలి? దేవునితో సహకరించాలి. ఇప్పుడు నార్మల్గా మోషే చూశారనుకోండి, మోషే ఏం చేశాడు? దేవునితో సహకరించాడు. ఆ యొక్క ఇస్రాయల్ ప్రాంతం, ఇస్రాయల్ అంతా మమ్మల్ని విడిపించడానికి దేవుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు విడిపిస్తాడు అని ఆలోచిస్తే దేవుడు అంట చాలా బాధపడిపోతూ ఎలా వీళ్ళు ఎలా ఒకరు విడిపించాలి అని చెప్పి దేవుని వెతుకుతుంటే మోషే కనిపించాడు కదా. మోషే కనిపించాడు. ఏం చేశాడు దేవుడు? ఫస్ట్ ఏం చేశాడు? వెంటనే తనకు ప్రాజెక్ట్ ఫైల్ ఉంది, దేవుడికి ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఏంటంటే మనుషుల పాపం నుంచి తను విడిపించి ఆయన ఒక సన్నిధినికి రప్పించుకోవడం తనకి ఒక మెయిన్ ఎయిమ్, టార్గెట్ దేవునికి. ఓకే, మరి దేవునికి టార్గెట్ అన్నప్పుడు తనకి సహకరించే ఒక మనిషి ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండాలి. మనం ఎవరు లేకపోతే మనం పని చేయాలన్నా ఒక మనకు పక్కన ఒక మనిషి ఉండాలి. మనిషి ఉంటే ఏమైనా సాధించగలం. అలాగే దేవుని కూడా తన యొక్క పని నెరవేర్చుకోవాలంటే, తన పనిని సక్సెస్ చేయాలంటే తనకు ఒక మనిషి కావాలి. అందుకే మోషేని ఫస్ట్ ఏం చేశాడు? ఫస్ట్ రాజ్భవన్లో పంపించాడు. పంపించి అక్కడ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు కదా, అక్కడ కింగ్స్ దగ్గర బాగా ట్రైనింగ్ పొందుకుని తనకి మంచి ఐక్యూ వచ్చాడు, మంచి తెలివితేటలు అయిపోయిన తర్వాత దాని తర్వాత నుంచి ఏం చేశాడు? శ్రమలు పడేశాడు దేవుడు. 40 సంవత్సరాలు శ్రమలు పడేసి అప్పుడు కమాన్ మౌంటైన్ దగ్గర మాట్లాడగలిగి దృష్టి దగ్గర
అంటే ఓ ప్లాంట్ దాని ఏమంటారు అది ఓ బుష్ ఉంటుంది కదా తెలుగులో మర్చిపోయినది. దేవుడు అక్కడ మాట్లాడతాడు మోషితం దా నా ఇస్రాయేల్ ప్రజలందరూ ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మోషితో మాట్లాడుతా నువ్వు ఇస్రాయేల్ ప్రజల్ని విడిపించాలని చెప్పినప్పుడు మోషే వెంటనే ఓకే అన్నాడు. అంటే తనకు ముందు నేను నత్తిబండైనా నాకు ఎలాగ అవుతుంది అంటే నువ్వు బాధపడక నేను నీకు ఉన్నాను ఐఎమ్ వాడ్ ఐఎమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది నేను ఉన్నవాడు నన్ను వాడినై ఉన్నాను అంటాడు అన్నమాట. అయితే మోషే వచ్చాడు వచ్చి వెంటనే ఏం చేశాడు దేవునితో సహకరించాడు. సహకరించి వెంటనే ఏం జరిగింది ఇస్రాయల్ని ఆ యొక్క ఐగుప్తు చరణ నుంచి ఇస్రాయల్ని విడిపించాడు కదా. మనం కూడా మన జీవితంలో అద్భుతకారులు చూడాలన్నా లేకపోతే ఆశీర్కారులు చూడాలన్నా లేకపోతే మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలన్నా మనం దేవునితో సహకరించాలి కదా. మన అందరు సహకరిస్తే మన చూడలేని అద్భుతకాలను చూస్తాం. అలాగే దావీదు కూడా దేవునితో సహకరించాడు. ఆయనతో మాట్లాడాడు దేవా నాతో మాట్లాడు నాకు సహాయం చేయి అసలు నీ ప్లాన్స్ నా ఎడలు నువ్వు చూపిస్తున్న ప్లాన్స్ ఏంటి అని దేవునితో మాట్లాడుతుండగా అయితే దావీదుని ఏర్పరచుకున్నాడు దేవుడు. అయితే ఇక్కడ దావీదు ఏం చేశాడు ఇక్కడ మీరు మీకు ఆల్రెడీ దావీదు కోసం తెలిసిందే దావీదు గొలియత్ని చంపడం దాని తర్వాత రాజు అవ్వడం సో ఎన్నో శ్రమలించిన తర్వాత దేవుడు తను విడిపిస్తూనే ఉన్నాడు కాబట్టి. అయితే ఇక్కడ మీరు చాలా గమనిస్తే ఇక్కడ గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన మీకు ఒక ఇక్కడ డౌట్ రావాలి అసలు దావీదు మహారాజు తనకు మంచి సైన్యం ఉంది తనకు మంచి బొట్లు ఉన్నారు అసలు అలాంటి పెద్ద రాజు గుహలో ఉండడం ఏంటని మనకి డౌట్ రావాలి నిజమే. మరి సౌలుకి దావీదు పట్ల చాలా కోపం ఉందండి. అంత కోపం అంటే నేను పాలించిన రాజ్యం ఇంకోళ్ళు వచ్చి ఎవరో వచ్చి పాలిస్తాడా అంటే చూడండి ఇక్కడ సౌల్ ఇప్పుడు దేవుడు సౌల్కి మంచి కింగ్డమ్ ఇచ్చాడు నువ్వు నాతో సహకరించి నా పనులు చెయ్యి అంటే సౌల్ ఏం చేసాడు కరెక్ట్గా ఆపోజిట్గా చేసేవాడు సౌల్ అన్ని. దేవుడు చెప్పిన మాట వినేవాడు కాదు ఇల్లు అలా చంప అంటే అలా చంపకూడదు వాళ్ళ మీద జాలిపడి వచ్చేవాడు దేవుడు నచ్చేది కాదు లేదు ఇలా కాదని చెప్పేసి ఇంకా దావీదుని వేరుపరచుకోవడం మొదలుపెట్టాడు. ఇంకా అన్ని దావీదు రావడం దావీదు ప్రజల్ని ఆ యొక్క వార్కి వెళ్ళినప్పుడు సక్సెస్ఫుల్ రావడం మళ్ళీ ప్రజలు అందరూ ఏం చేశారు దావీదు సౌలు సౌలు 10,000 మెంబర్స్ దావీదు 10,000 మెంబర్స్ అని చెప్పి ఏం చేశాడు వాళ్ళు ఏం చేశారు పూజిస్తున్నారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఇక్కడ సౌలుకి చాలా కోపంతో ఉన్నప్పుడు సౌలు ఈ ఒక దావీదుని ఎలాగో చంపేయాలి ఎలాగోలాగా చంపేయాలి అని చెప్పినప్పుడు దావీదు ఆ విషయం తెలిసిన వెంటనే ఏం చేశాడంటే గుహలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మీరు ఒకటో సమయంలో 22 అధ్యాయంలో చూస్తే మీరు దాంట్లో తెలుస్తుందన్నమాట అసలు ఏంటని. అయితే ఇక్కడ మీరు కరెక్ట్గా చూడండి 4 వచనంలో చూస్తే నా కుడి ప్రక్కను నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడు నాకు లేకపోయాను ఆశ్రయం ఏదియో నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడు లేడు యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే. నిజమే మన జీవితంలో అన్నీ ఉంటాయి కానీ ఏం లేని అసలు మన ఇల్లుంటది జాబ్ ఉంటుంది లేదా మంచి ఫ్రెండ్స్ ఉంటారు మంచి స్నేహితులు మంచి నైబర్స్ ఉంటారు కానీ మనలో ఏదో ఒక లోటు ఏంటి నాలో ఏం లోటుగా ఉంది అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను అసలు నా జీవితం ఏమైపోతుందండగా ఆ టైంలో కూడా మనకి ఎవరు ఉండరు ఉన్నా లేనట్టుగా ఉంటారు. అంటే ఇక్కడ మీకు కరెక్ట్గా ఆలోచిస్తే అలా ఉన్న కారణం ఏంటంటే మనం దేవునితో సహకరించట్లేదు కదా. దేవునితో సహకరిస్తే మనకు అసలు నాకు ఎవరు లేడు నాకు ఎవరు దొరకట్లేదు నాకు ఆశ్రయం లేదన్న అన్నమాట మాట్లాడడం కదా.
దేవునితో మనం నిజంగా సహకరిస్తే దేవుని మాట వింటే మనం లైఫే మారిపోద్ది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి వచనంలో నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకునుచున్నాను. ఇక్కడ మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే చేతులెత్తి దేవుణ్ణి అడగాలి. ఇక్కడ నాలుగు పాయింట్ వచ్చిండి. ఇక్కడ ఫస్ట్ మొరలెడుచున్నాను, తర్వాత బతిమాలుకునుచున్నాను. దేవా నాకు సహాయం చేయు, దేవా నాకు ఆ యొక్క పాపం నుంచి నన్ను విడుదల చేయనైనా, నాకు ఆ యొక్క శ్రమ నుంచి నన్ను విడుదల చేయనైనా అని ఇక్కడ యెహోవాకు బతిమాలుకునుచున్నాడంట దావీదు. అసలు దావీదు అసలు అలాంటోడు, దేవుడు మహా ప్రియుడు, ఫ్రెండ్ లాంటాడు. కానీ అలాంటి శ్రమలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు. ఎక్కడ? గుహలో. మీరు ఆలోచిస్తే అక్కడ గుహలో ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. ఇక్కడ రెండవ వచనంలో కూడా చూస్తే బహు వినయముగా ఆయన సన్నిధికి నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. ఇక్కడ బహు వినయముగా అంటే చాలా పద్ధతిగా, దేవుడా నాకు సహాయం చేయు, నన్ను విడిపించినైనా, ఆ యొక్క శత్రు నుంచి నన్ను విడిపించినైనా అని ప్రార్థన చేస్తున్నాడు. నిజమే, మనం అలాంటి ప్రార్థన చేస్తున్నామంటే ఏదో ప్రార్థన వెంటనే జస్ట్ మోకరించి దేవుడే నాకు సహాయం చేయు అని చెప్పేసి వెంటనే లేచిపోతాం. ఎందుకంటే మనకి అంతసేపు గడపడంకి ఇష్టపడం. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు, బతిమాలుకునిచున్నాడు, బహు వినయముగా ఆయన సన్నిధికి మొర్ర పెట్టుచున్నాడు. మొర్ర అనేది చాలా మొర్ర మనం కరెక్ట్ మొర్ర పెడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన ప్రార్థన ఆలకిస్తాడని ఇక్కడ మనకి తెలియజేస్తుంది. ఇక్కడ మూడవ వచనంలో నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ఇక్కడ మన జీవితంలో కొంతమంది ఉంటారు, ఇగో మీకు ఉన్నాను, మీకు సహాయం చేస్తాను కొంతమంది చెప్తుంటారు, పర్లేదురా నీకేం ప్రాబ్లం నేను ఉంటాను అని అంటారు. కానీ వాళ్ళు వండకుండా మన శ్రమలు చూసి వాళ్ళు నవ్వుతుంటారు. నవ్వినప్పుడు కూడా ఆ టైంలో మనకు ఎలాగుంటుంది, చాలా కృంగిపోతాం. ఏంటి నా సొంతంలే నన్ను పట్టించుకోవట్లేదు, ఏంటి నా సొంతంలే నన్ను హేళన చేస్తున్నారు అన్నప్పుడు ఆ టైంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు. ఇక్కడ చూడండి, నన్ను పట్టుకున్నటకే నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరునొడుచున్నారు. అంటే ఏంటంటే నన్ను ఇప్పుడు చంపేద్దామా, లేకపోతే నన్ను ఎప్పుడు నాశనం చేద్దామా, నా కోటను ఇప్పుడు నాశనం చేద్దామని ఎదురు చూస్తున్నప్పుడు దేవా నువ్వే నాకు సహాయకుడు, నువ్వే నా మార్గం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ఆశీర్వాదం అని దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తాము. ఇక్కడ ఐదు వచనాలు కూడా అంటాడు ఏంటంటే, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్యము నీవే అని అనుకుంటాడు. దావీదు ప్రార్థన ఏంటంటే, దేవా ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నాకు సహాయం చేసేవాడు నీవే, నువ్వే నా ఆశ్రయదుర్గం అంటూ దేవుడు దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆరు వచనంలో చూస్తే నేను చాలా కృంగి ఉన్నాను, నా మరుకు చెవియగుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపించుము. దేవా నాకు నేను బలహీనుగా ఉన్నానైనా నాకు సహాయం చేయదు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు అంటే నా శత్రులు నాకంటే చాలా బలంగా ఉన్నానైనా, వాళ్ళ సైన్యం నాకంటే బలంగా ఉందినైనా వాళ్ళ నుంచి నన్ను విడిపించుము అని ఇక్కడ చెప్తున్నాను. నిజమే, ఇక్కడ మన శత్రులు ఎవరండి, సాతాను తన మనుషులతో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే చాలా బలంగా వస్తుంది, నిన్న మనల్ని నాశనం చేయలేదు, లేకపోతే గచ్చించే సింహంలాగా వస్తాడు, మనం ఎక్కడ మింగి వేద్దామా అని చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుడా నాకు సహాయం చేయు, నన్ను దాని నుంచి నన్ను విడిపించుము అని ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాము.
అలాగే నన్ను విడిపిస్తే నేనేం చేస్తాననేది ఇక్కడ ఏడు వచనంలో చూస్తాం. ఏంటంటే నేను నీ నామంలో కృతజ్ఞతాస్తుతిని చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణము తంపింపుము. అప్పుడు నీవు నాకు మహో ఉపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవా, నా పక్కన ఉన్న వాళ్ళు నిన్ను ఆరాధించాలంటే, నీకు కృతజ్ఞతాస్తుతిని చెప్పాలంటే నీవు నాకు సాయం చేయి దేవుడా, నీవు నన్ను విడిపించి దేవుడా, ఆ యొక్క పాప చెరసాల నుండి నన్ను విడిపించి దేవుడా అని ఇక్కడ దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే, మన దేవుడి సన్నిధిలో ఫస్ట్ ఏం చేయాలంటే బతిమాలుకొని ఉండాలి. మనం ఏంటంటే దేవుడి దగ్గర అడగాలి, అడుగుతూనే ఉండాలి. ఇంకా మన వెంట ఒకసారికి మనం అడిగి వెంటనే మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా అయిపోయాలని అనుకుంటాం, కానీ దేవుని తెలుసు మన బాధ ఏంటో. ఆ టైంలో మనం ఏం చేయాలి, దేవుడా నాకు సహాయం చేయు, నాకు విడిపించు, ఈ యొక్క శ్రమ నుంచి నన్ను విడిపించు, ఈ యొక్క మన ఆయన చాలా మంది నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను విడిపించి దేవుడా, మా సాత నన్ను ఎప్పటి నుంచో నన్ను వలలు వేయాలనుకుంటుంది, నన్ను విడిపించు, నాకు సహాయం చేయని మనం బతిమాలుకును చున్నాలి, బతిమాలుకునాలి. తర్వాత ఇక్కడ దాంట్లో కూడా మనం ఏం చేయాలి, మొర్ర పెట్టాలి, దేవుడా నాకు సహాయం చేయి. కన్నీటి ప్రార్థనతో మనం మోకరించి చేతులెత్తి ఏం చేయాలి, మొరపెడుతూ ఉండాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఆరువచనంలో మనం విడిపించ నన్ను తరుము వారి నాకంటూ బలిష్ఠులు వారి చేతులు నన్ను నుండి నన్ను విడిపింపు. దేవా నన్ను విడిపించుము, విమోచింపుమని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడని ఇక్కడ దావీదుతో దావీదుతో మనం దేవుడితో మాట్లాడుతున్నాం. మరి ఈ యొక్క మనం చెప్తండి, మరి మనం దేవునితో ఇప్పుడే సహకరించడం మొదలు పెడితే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా మనకి విమోచన అనేది కలుగు చేస్తాడు. మరి సేమల మధ్య దేవుని ఆరాధిద్దామండి. మరి అందరిని ఇచ్చినట్లయితే భావని యొక్క వచ్చి ఆరాధన అందరం ప్రభుని ఆరాధన చేసుకుందాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపకై, ఆయన మనకిచ్చిన అవకాశముకై దేవుని నామాన్ని మనం గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా తండ్రి, మీకు స్తోత్రము నాయన, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రం అయ్యా, మా సృష్టికర్త మీకు స్తోత్రము నాయన. అయ్యా గత వారం నుంచి నా దేవా, గత పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు ప్రభువా, మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దైవమా నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుడు మన జీవితాల్లో చూపిన గొప్ప కృప, మనకిచ్చినటువంటి గొప్ప కృపకై ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా నాయనా, నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము నాయన. మహోన్నతుడానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నా ప్రభువా. ఏ పాటి వారము నాయన నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా, మమ్మల్ని కనికరించి నడిపిస్తున్నారు దేవా, మీ కృతజ్ఞతలని ప్రభువుని స్తుతిద్దాం దేవా. మీ కృతజ్ఞతలు నాయన, మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రము నా తండ్రి. అయ్యా నీకు వందనాలు, వందనాలు ప్రభువా, నీకు స్తోత్రము. మనకు కలిగిన శ్రమలో, బాధలో అనేక మార్లు ప్రభు సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థించామేమో, అనేక మార్లు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాము. ఆయన మన మనవి అంగీకరించారు. అనేక మార్లు మనల్ని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకున్న మన దేవుడు మన ప్రభువుని మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయనా, నీకు స్తోత్రము తండ్రి, మహోన్నతుడా నీకు స్తోత్రము. అనేక సార్లు మమ్మల్ని విడిపించారు నాయన, అయ్యా శోధకుడు, అయ్యా నా తండ్రి మా విరోధి అయినటువంటి సాతను ఎన్నో సార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఎన్నో మార్లు మాకు శోధన కలిగినప్పుడు ఆయా పరిస్థితుల్లో నుండి మమ్మల్ని విడిపించారు నాయన, మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన, మహోన్నతుడా మీకు స్తోత్రం. మనం కృంగిన వేళలో, మనం చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్లో నుండి ప్రభు మనల్ని విడిపించారు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నా తండ్రి, మన హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిద్దాం. మన హృదయాల్లో ఆయన నామాన్ని మనం కనపరుద్దాం, ఆయన్ని మనం కనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము నాయన, మహోన్నతుడా నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. సర్వకృపానిధి నీకు స్తోత్రము నా తండ్రి, సర్వకృపానిధి నీకు స్తోత్రం. అందరూ కూడా నోరు తెరచి ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన నీకు స్తోత్రం, మహోన్నతుడా నీకు స్తోత్రము తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రము నాయన. అయ్యా మా కుడి ప్రక్కన ఎవరు మాకు లేరయ్యా, నీవే మాకు సహాయము నాయన, మీరే మాకు ఆశ్రయము నా తండ్రి, మీరే మాకు ఆధారము నా ప్రభువా, నీకు స్తోత్రం. స్తోత్రము 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 నా తండ్రి. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉండే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఏ బంధువులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఏ బంధువులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన్నా,
దశలు అనగారినా నీవు చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నేను ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవుంటే నేను ఉంటానేసయ్యా నీకు ఏలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో మాకేదియు కాదేల సమానము నీకు ఏలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో మాకేదియు కాదేల సమానము నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ప్రభువుని మనం స్తుతిద్దాం. ఆయన మనకుంటే చాలు, మన జీవితాల్లో ఆయన ఉంటే చాలు, ఆయన మనకుంటే చాలు, మన తోడుగా మన నీడగా ఆయన ఉంటే మనకు చాలు. ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యా మీరు మాకుంటే చాలు తండ్రి, మీరు మాతో ఉంటే చాలు నాయన. మా సమస్యలు సమస్యలు కాదయ్యా, మా పరిస్థితులన్నీయు ఆ ప్రతికూల పరిస్థితులన్నీయు అయ్యా సానుకూల పరిస్థితులుగా మార్చే దేవుడు అని ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రము నాయన, సర్వకృపానిధికు స్తోత్రం, పరిశుద్ధావికు స్తోత్రం, స్తోత్రము స్తోత్రము నా తండ్రి. మీకు వందనాలు. చేతులెత్తి ప్రభువుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నామాన్ని గణపరుద్దాం. మీరుంటే మాకు చాలు తండ్రి, మాతో మీరుంటే చాలు నాయన. అయ్యా మా జీవితానికి మీరు చాలు తండ్రి, మాకున్నది ఏది మాకు ఎక్కువ కాదు నాయన. మీరు మాతో ఉంటే మాకు చాలు తండ్రి, మీకు స్తోత్రం అని ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. అయ్యా మా పరిస్థితుల్లో మీరుండండి అయ్యా, మా ఇంటిలో మీరుండండి అయ్యా,
మా హృదయాల్లో మీరు ఉండండి నాయన, మేము నడిచే ప్రతి చోట మీరు ఉండండి నాయన, ప్రభుని కనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా స్తోత్రం. అల్ఫావోమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫావోమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహా మధ్యలో ఉన్న మిరియం వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. మిరియం, స్తోత్రం 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 దేవా, నీకు స్తోత్రం. అత్యున్నతుడా, నీకే స్థుతులు చెల్లిస్తున్నాము. జీవాధిపతి, నీకే వేలాది స్తోత్రములు దేవా. ఈక్షణం తండ్రి దేవ, మేమందరం ఇక్కడ కూడి తండ్రి దేవ నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈ క్షణం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయం దయచేయండి. మీ ఆత్మశక్తిని ప్రతి ఒక్కరిపైన ఉంచండి. ప్రభువ, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువ, ఈరోజు జరగబోతున్న ఆరాధన కార్యక్రమం అంతట్లోనే నీవే నీ సహాయం దయచేయండి. ప్రభువా, నీ చిత్తాన్ని జరిగించండి. అందరితో నీవే మాట్లాడండి. ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవ. నీ వాక్యంతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి. ప్రభువా తండ్రి, నీకే స్థుతులు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి దేవ నీవే నీ సహాయం దయచేసి నీవే తోడని నడిపించమని ప్రభువా నీకే వేళ స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థనలు మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభు యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కెమెరా టైపు కాన్ఫిగరేషన్ ఆ కారణం నుంచి అక్కడ పెడతా అండి. మొత్తం ఈ ఖాళీ కూర్చొని కనబడకుండా అలా కనబడేది చూడండి. ఈ కారణం పెట్టి నేను ఇక్కడ పెట్టి
ఈ చెవులు తెలుసుకోవచ్చు. రైట్, మనం సాక్ష్యాలు చెప్పుకునే సమయం. దేవుడు చేసిన మేళ్ళు, ఉపకారాలు, గొప్ప కార్యాలు, ఆయన నామాన్ని గొప్ప చేసే విధంగా సింపుల్గా మళ్ళీ సాగదీయకుండా డీటెయిల్స్లోకి వెళ్లకుండా, అంటే మరి నేను ఇలా చచ్చలోకి అడుగుపెట్టాను, నా కాలికి ఏదో చిన్న కాగితం అంటున్నట్టు అనిపించింది, ఏమిటో అనుకున్నాను, అంత అదొద్దు, అంత వద్దు. దేవుని కార్యం మీలేం జరిగింది అంతే, సింపుల్గా చెప్పగలగాలి. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మధ్య మధ్యలో దైవ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఎదుటి హృదయాన్ని ప్రభువు తట్టు ఆకర్షింపజేయాలన్నమాట. సాక్ష్యం తాలూకు ఉద్దేశం ఏంటంటే దేవునితో ఎదుటి వాళ్ళు కనెక్ట్ చేయాలి. మీరు ఆ కనెక్ట్ చేసే మాటలు మీ నోట్లోంచి రావాలి. మీ విశ్వాసం ఎంత గొప్పదో, మీ ప్రార్థనా జీవితం ఎంత గొప్పదో ఎదుటి వాళ్ళు గ్రహించాలన్న ఫీలింగ్ మీకు ఉండకూడదు అసలు సాక్ష్యం చెప్పేటప్పుడు. లేకపోతే పాస్టర్ గారు నీ సంతోష పెట్టాలి, పాస్టర్ గారి కోసం నాలుగు మాటలు చెప్తే పాస్టర్ గారు సంతోషపడతారు కదా అనే ఆ పిచ్చి ఆలోచన రాకూడదు. అది పిచ్చి ఆలోచన. మీరు ఇక్కడ ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. లేకపోతే ఒక సంఘ పెద్దని సంతోష పెట్టాలి, లేకపోతే నా స్నేహితురాన్ని సంతోష పెట్టాలి, నా సహోదరుని సంతోష పెట్టాలి అనే ఆలోచన రాకుండా దేవునిని మాత్రమే సంతోష పెట్టాలి అనే ఆలోచనతో సాక్ష్యం చెప్పాలన్నమాట. ఇలా అయితే మేము చెప్పలేం బాబోయ్, అయితే ఊరుకోండి, ఏం చేస్తాం. అలా అయితే మేము చెప్పలేం బాబోయ్ అంటే ఇక ఊరుకోండి, నేర్చుకోండి, లేవసం అయితే ట్రై చేయండి. కనుక దేవుని సందులో ఆయన ఘనపరిచేటట్టుగా రతన్ కుమార్ గారు వస్తున్నారు, జాగ్రత్తగా విందాం. నన్ను మైక్ మైక్ చూసారా చూడండి. దేవుని నామానికి మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి నేను అనాబాబు గారు మరి విజయవాడ వెళ్ళి మరి వింతని మీ అందరికీ తెలుసు లాక్డౌన్లో సురేఖకి వింతకి మే 7న మే 9న మరి వివాహం జరిపించాము. చర్చిలో 2వ పాపది, మరి ఉయ్యూరులో మరి 3వ పాపది. మరి 3వ పాపని మరి 9వ నెల రేపు నేను మొన్న 13 నుంచి వచ్చేసింది. అయితే మరి ట్రైన్లు కానీ బస్సులు కానీ విజయవాడలో 1 వీక్ లాక్ అయిపోయాము. ట్రైన్లు కానీ బస్సులు కానీ ఎక్కడ మరి ఖాళీలు లేవు. మరి 15వ తారీఖుతే ఖాళీ ఉందని చెప్పి వెళ్ళాం, కానీ మరి పాప గురించి అలా అయిపోవాల్సి వచ్చింది, ఉండిపోయాం. మరి దేవుని కృపలో ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని తండ్రి, మరి నిండు నెలలో మరి స్వచ్ఛంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి మరి జాగ్రత్తగా మరి అలా ప్రేయర్ చేసుకుంటూ మరి బిడ్డని 15వ తారీఖున మరి మార్నింగ్ రత్నాచలికి బయలుదేరి అనర్బాబు గారు నేను పాపను తీసుకొని వచ్చేసాము. 9వ నెల వచ్చేసింది. మరి పాపకి మీ అనుదిన ప్రార్థనలో తలుచుకోండి మా కుటుంబం గురించి. మరి 2వ పాపని మరి అల్లుండి పంపించమంటే లేదంటే 8వ నెలే కదా, ఫిబ్రవరి 1న వస్తే 9వ నెల వస్తుంది, అప్పుడు మరి తీసుకెళ్దురు కానీ ఇప్పుడు వద్దు అని చెప్పేసి ఆ బాబు మరి పంపించలేదు. లాస్ట్ పాపకు మాత్రం 9వ నెల వచ్చేసింది. అయితే మరి తీసుకొచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్స్ అన్నీ మరి ఎంక్వైరీ చేసాము. మరి ఇక్కడ అన్ని హాస్పిటల్స్లో మరి అంతా అమౌంట్ అంతా ఒక్కొక్క పాపకు వచ్చి 75,000-80,000 చెప్తున్నారు. అయినప్పటికీ మరి మా బావగారి సంగతి మీకు తెలిసిందే, ఆయన అసలు పట్టించుకోవటం లేదు, తాగుడు, మరి అన్ని విధాల కుటుంబాన్ని చీల్చేశాడు. మరి అన్ని విధాలుగా మరి భారం వేసుకుని అనబాబు గారు నేను కుటుంబ భారాన్ని మరి ప్రేట్ చేసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నాను. మరి మీ అనుదిన ప్రార్థనలో మరి 2వ పాపను మళ్ళీ 1వ ఫిబ్రవరి వెళ్ళి పాపను కూడా తీసుకురావాలి. ఈలోపు ఈ పాపకి మరి హాస్పిటల్స్ ఇంకా పంజాన్నా లేదంటే మరి వెంకటలక్ష్మిని అడిగాం, డైరీ హాస్పిటల్ దగ్గర కదా, షీలానగర్ కదా అని చెప్పేసి వెంకటలక్ష్మికి ఫోన్ చేసి అనర్బాబు గారు నేను కనుక్కుంటే అంకుల్ మరి నాకే 75,000 అయినాయి, మరి 85,000 అలా అవుతాయి ఆపరేషన్ అలా అంటే మామూలు డెలివరీ అయితే 75,000 అవుతాయి అని చెప్పారు. మరి ఇవన్నీ ఆలోచించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరం మళ్ళీ ఈ పాపకు అయిపోయాం కానీ మళ్ళీ ఆ పాపను వెళ్ళి 1వ ఫిబ్రవరి అవుతుండం కానీ తీసుకురావాలి 2వ పాపను కూడా. మీ అనుదిన ప్రార్థనలో దేవుని కృప వల్ల మా ఇద్దరికి శక్తిని ఇచ్చి మరి పిల్లలిద్దరు బరువు దించాలని నా ఎన్ని మాటలైనా పడుతున్నాను, ఎంతైనా భారం పడుతున్నాను, కనిపించాను, నాకు బాగా ప్రేమ ఎక్కువండి పిల్లల మీద, నా ఇద్దరు పిల్లల మీద కంటే కూడా వాళ్ళ మీద బాగా ఎక్కువ, ముగ్గురు ఆడపిల్లల మీద
మీ అనదిన ప్రార్థనలో పిల్లల గురించి తలుచుకోండి. మరి వినీతాన్ని తీసుకొచ్చేసాం, మరి రెండో పాపని మరి ఫిబ్రవరి 1 తీసుకొస్తాకి వెళ్తున్నాం. మీకు సుఖకాంతి దయచేయాలని దేవుని కృప మా కుటుంబం మీద ఉంచాలని మీ అనదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం. చీ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గొప్ప ఆమే. తప్పకుండా ప్రార్థన చేద్దాం. ఇక్కడ కన్నీటితో ప్రార్థన సహాయాన్ని కోరుకున్నారు, ఆ ప్రేయర్ పాయింట్ రాసుకోండి. మీరు ఎక్కడ రాసుకొని రక్త కుమార్ గారు, అనార బాబు గారు కోసం దయచేసి ప్రార్థన చేయండి. చాలా భారం భరిస్తున్నారు, ఆర్థికమైన భారమే కాదు అవమానాల భారం కూడా భరిస్తున్నారు. భయంకరంగా మేలు చేసి కీడు అనుభవిస్తున్నారంట. వాళ్ళు పుణ్యానికి పోతే పాపం ఎదురవుద్ది అంటారు చూసారు లోకంలో, అలాగవుతుంది. వాళ్ళు ఎంతో మేలు చేస్తారు, వాళ్ళు ఎంతో ప్రేమిస్తారు, వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, వాళ్ళు ఎంతో అగ్గగ్గలాడి చేస్తారు, తిరిగి తిట్లు కాస్తారు, అది ప్రాబ్లం. అయినా చేయాలి ఇక, ఎందుకంటే ఒకసారి ఒప్పుకున్న తర్వాత ప్రమాణం చేసినట్టే అది. ఇక వాళ్ళ జీవితాన్ని మేము చూస్తామని ఒక ప్రమాణం చేసినట్టే కాబట్టి ఆ ప్రమాణం నెరవేర్చుకోవడానికి ప్రభువులో ఎలాగో ఒకలాగా ఆ ప్రమాణం నెరవేర్చుకోవడానికి అనారు బాబు గారు దంపతులు వాళ్ళే కాదు, నితిన్ బ్లెస్సి మొత్తం నలుగురు ప్రాజెక్ట్ అది. ఇద్దరు ఆడపిల్లల జీవితాలని పెంచి పోషించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి కాన్పులో సహాయం చేసి మళ్ళీ ఏమో ఆడపిల్లలు కూడా వీళ్ళు పోషిస్తారేమో తెలియదు నాకు, ఏమో ఎంతవరకు వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ తెలియదు. అయినా ఇది ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. ప్రార్థన చేయండి, చివరికి దేవుని నామం మహింపరచబడాలి. ఆయనే పోషకుడు, ఈయన ద్వారా దేవుడు వాళ్ళని పోషించాడు. దేవుడు వీళ్ళ చేతులు బలపరచకపోతే అది జరిగే పని కాదు. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన ఎంత శక్తివంతమని తెలుసండి, మీరు గుండెల్లో ఆ ప్రేమ ఆప్యాయత వాళ్ళ మీద కలిగే భారం కలిగి చూడు ప్రభువా అన్న అంతే, ఇంకేం లేదు. వాళ్ళు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఫ్యామిలీని అలా ఆ ఫ్యామిలీ ఫోటోని జ్ఞాపకం చేసుకుని ప్రభువా చూడు ఆయన అంతే. మీరు మోకరించినప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీని జ్ఞాపకం చే ప్రభువా చూడు ఆయన, చూడు ఆయన వీడి విషయం చూడు ఆయన, నాయన వాళ్ళ విషయం చూడు ఆయన, కొంచెం చూడు ఆయన పట్టించుకుని ఆయన, కొంచెం సాయం చేయను ఆయన అంతే. అలాగా ఆ మెన్షనింగ్ ప్రేయర్ అన్నమాట. మనసులో బాధతో భారంతో అలా మీరు మెన్షన్ చేస్తూ వెళ్తే అక్కడ గొప్ప కార్యాలు జరిగిపోతాయి. ఏ మీరు చేసేదంటే యేసు ప్రభువు కదా మీరు చెప్పేది, చూడండి ఆయన ఎవరినన్నా యేసు లాస్ట్లో యేసు నామంలో అనండి, అది మాత్రం క్లోజ్. మీరు ప్రార్థన చేసినప్పుడు మధ్య మధ్యలో కూడా అనొచ్చు, చూడండి ఆయన యేసు నామంలో, చూడండి ఆయన యేసు నామంలో అంతే. యేసు ప్రభు లేకపోతే కుదరదు మనకి. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం చెప్పాలనుకున్నారా? 11:30 పిల్లలు అమ్మారండి ముందుకు రండి. సండే స్కూల్ ఉంది ఈరోజు, ఈ రోజుకి మాత్రం స్టూడియోలో అమ్మ దివ్య అందరిని స్టూడియోలోకి తీసుకెళ్ళమ్మా 11:30. ఇంకో పావంట ఉంది, అందరిని స్టూడియోకి తీసుకెళ్ళు. ధన్య దీక్ష ఇద్దరు పిల్లలు వస్తారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి పైకి స్టూడియోకి తీసుకెళ్ళాలి. నెక్స్ట్ సండే కింద సెల్లార్ రెడీ అవుద్ది, ఓకేనా? ఇంకో 15 ఆగి స్టూడియోకి తీసుకెళ్ళాలి అందరినీ. తర్వాత ఇంకొక చిన్న అవన్నీ ఏంటంటే, పాస్టర్గా బెంగళూరు వెళ్ళిపోయేటప్పుడు మీరు మాకు ఇచ్చిన ఆహార పదార్థాల డబ్బాలు అవి నా దగ్గర ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎవరు డబ్బాలు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఇస్తారని ఆశ, తీసుకెళ్ళదు ఒకటి అంతే. డబ్బాలే బదులు ఉంటే మీ దగ్గర నుంచి ఇంకా మాకు ఏం రావు, ఎంతగానో ఇస్తారు మాకు. కనుక ఎవరు డబ్బాలు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మాకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మాకు ఏ గారిలో బూరిలో తీసుకురండి. ఇవి మాత్రం అక్కడ ఉండడానికి వీల్లేదు, ఎవరైతే వెళ్ళిపోయినా పర్లేదు, ఒకరు పట్టుకుపోయినా పర్లేదు, కానీ అక్కడ మాత్రం ఉండకూడదు. అది ఎందుకు అట్టు పెట్టారంటే కెమెరాలు పడకుండా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మహాకృప చొప్పున మరి 30 ఇక్కడికి రావడానికి 31st జనవరి 1st, 3 కూడా మీ అందరితో కలిసి ప్రభుని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. అసలు 8 రోజులు ఉంటామని అనుకోలేదు, 4 రోజులు ఉండి వెళ్ళిపోవడానికనే వచ్చాము.
ఒకసారి ఫోన్ చేసినప్పుడు పాస్టర్ గారు తన పాస్టర్ గారు అందరిని చూడాలని ఉందంటే అమ్మ ఇప్పుడు మీరు వచ్చినా ఎవరినో కూడా మీ ఇంట్లో మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడానికి కూడా ఆలోచిస్తారమ్మా కనుక వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు మీకు అంతకే చూడాలనిపిస్తే ఫోన్ చేసి మాట్లాడేయండి అమ్మా అని అన్నారు అలాగే కొంతమందికి ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు కానీ దేవుని కార్యాల ఆశ్చర్యములు ఈ సమయంలో వస్తే ఎంతమంది ఇంటికి వెళ్ళినా కూడా ప్రేమగా ఆహ్వానించి ఏ తారతమ్యాలు లేకుండా ఏ భయాలు లేకుండా ప్రేమగా ఆహ్వానించి ప్రేమగా మాట్లాడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు చాలామందిని చూడగలిగాను దేవుని కృప అండి మరి పిల్లలతో వెళ్ళలేకపోయాం కానీ నేను యోహోషువ గారు వెళ్ళి మరి స్నేహితుల్ని శ్రేయాభిలాషుల్ని సంఘస్తుల్ని ఇంకా ఎవరైనా నేను ఇష్టం లేని వాళ్ళకి వెళ్ళాను నేను ఇష్టమైన నన్ను ఇష్టపడే వాళ్ళకి వెళ్ళాను అందరి ఇంట్లోకి వెళ్ళి చూడడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు ఏదేమైనా ఇది దేవుని ప్రేమ మళ్ళా ఈరోజు తిరిగి మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళాలనుకుంటున్నాం మీరందరూ ప్రార్థన చేయండి అలాగే ఏంటంటే లాస్ట్ వీక్ నేను రాలేకపోయాను ఎందుకంటే మిరియమ్కి కొంచెం కోల్డ్ ఉంది ఫీవర్ ఉంది ఎవరైనా భయపడతారు కదా సిచ్యువేషన్ మంచిది కాదు కదా నేను రాలేదు మండే నుంచి నాకు కూడా బాగోలేదు విపరీతమైన షోల్డర్ పెయిన్ అలాగే ఉన్నాము కానీ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మళ్ళా ఈ దినమున ఈ పునరుద్ధాన దినములో మీ అందరితో కలిసి ఆరాధించడానికి ప్రభు యొక్క ప్రణాళిక ఏమో లేదంటే మండే వెళ్ళిపోవాలి మేము కానీ ఈ దినం వరకు ప్రభు నడిపించాడు మీ పరిశుద్ధాత్ముడు ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు చిన్న ప్రార్థన నిజంగా చాలా బలం కలది దేవుడు మా కుటుంబాన్ని మీకు గుర్తు చేసిన ప్రతి ఒక్కసారి ఒక అర నిమిషమైనా సరే మా కొరకు ప్రార్థించండి ప్రభు చిత్తం అయితే మరలా మేము త్వరగా ఇక్కడికి వచ్చి మీ అందరితో కలిసి సహవాసంలో ఉండాలని కూడా ప్రార్థన చేయండి మా కొరకు మీరు ఇప్పటివరకు ఎంతగానో ప్రార్థించారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా కొరకు విజ్ఞాపన చేశారు అందరి బట్టి మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు సాక్ష్యం దేవుడు దీవించునుగాక రైట్ ఇంకెవరైనా ఉన్నారని సాక్ష్యం చెప్పడం ఒక స్పెషల్ సాంగ్ పాడడాను కానీ పావని అందరికీ ప్రైజ్ లార్డ్ నా పేరు పావని నేను ఇప్పుడు సాంగ్ పాడుతున్నాను జీవితాంతము నేనుతో నడవాలని ఎన్నడూ నీ చెయ్యి నేను విడవరాదని నీ సన్నిధిలో నిత్యము నేను ఉండాలని నీ నిత్య ప్రేమలో నేను తీర్చుమయ్యాన ప్రభు ఈ యొక్క కోరిక పడితేనయ్యా పడితే నీ ప్రేమలోనే పడితే ఎస్సయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా పడితేనయ్యా పడితే నీ ప్రేమలోనే పడితే ఎస్సయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా దారి తప్పి ఉన్నా నన్ను వెదకి రక్షించినవయ్యా దారి తప్పి ఉన్నా నన్ను వెదకి రక్షించినవయ్యా నీ కన్న పగటి కలలన్నీ కల్లాలాయను నీవు లేని నా స్వనిధి వ్యర్థమాయను నీ కన్న పగటి కలలన్నీ కల్లాలాయను నీవు లేని నా స్వనిధి వ్యర్థమాయను నరుని నమ్ముటే నాకు మోసమాయను భయముతోటి నా కన్ను నిద్ర మరిచేను నరుని నమ్ముటే నాకు మోసమాయను భయముతోటి నా కన్ను నిద్ర మరిచేను మనసులోన మాని పోని గాయమాయను మనసులోన మాని పోని గాయమాయను నీ ప్రేమ ఇచ్చే నాకు కృత జీవితం నీ ప్రేమ ఇచ్చే నాకు కృత జీవితం పడితేనయ్యా పడితేనే నీ ప్రేమలోనే పడితేనే ఎస్సయ్యా ఎస్సయ్యా నీ ప్రేమ
నేను పడితేనయ్యా పడితేనయ్యా అనుకోలే, పడతినయ్యా పడతనయ్యా అనుకుంది. పడతే అంటే నేను ఆడపిల్లని ఆడపిల్లని అన్నట్టుగా, ఏం పాడుతుందో అర్థం కాలేదు. ఓకే, చదివి వినిపిస్తాను చూడండి. జీవితాంతము నేను నీతో నడవాలని, ఎన్నడూ నీ చేయి నేను విడవరాదని, నీ సన్నిధిలో నిత్యము నేను ఉండాలని, నీ ప్రేమ నీ నిత్య ప్రేమలో నేను నిలవాలని, నా మనసంతా నీవే నిండాలని, తీర్చుమయ్యా నా ప్రభు ఈ ఒక్క కోరిక, పడిచినయ్యా అంటే నీ ప్రేమలో పడ్డానయ్యా, నీ ప్రేమలో పడ్డానయ్యా అంటే ఆ పడ్డాననే మాట మనకు బాగుంటుంది. పడిచినయ్యా అనే మాట ఎప్పుడు వినలేదు కదా, అర్థం కాలేదు. కాబట్టి పడ్డానయ్య ఈసారమ్మా పడ్డానయ్యా పడ్డాని పాడుమా, పడిచిన పాడకూడదు. కరెక్ట్ వర్డ్ కాదు, లిరిక్ రైటర్ కరెక్ట్ రాయలేదు. కాబట్టి పడ్డానయ్యా పడ్డాని ఇక్కడ టైం సరిపోతుంది కదా. పడ్డానయ్యా పడ్డానయ్యా నీ ప్రేమలో పడ్డానయ్యా అంటే బాగుంది. నీ కన్న పగటి కళ్ళన్నీ కలలాయను, నీవు లేని నీవు లేని అది తప్పయింది. నా స్వానికి వ్యర్థమయం కాదు, అదేదో నరుణ్ణి నమ్ముటే నాకు మోసపాయను, భయముతోడి నా కన్న. సరే, ఇది కరెక్ట్గా చేద్దాం, ఇందులో తప్పులు ఉన్నాయి కొన్ని. నెక్స్ట్ టైం మళ్ళీ కరెక్ట్గా పాడదు, ఓకేనా. అంటే ఈరోజు సౌండింగ్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా చక్కగా నిద్ర నిద్ర వచ్చినకి నిద్ర వస్తుంది, సంగీతం వచ్చినకి సంగీతం వస్తుంది. రైట్, అమ్మ పంపించే మా పిల్లలకి, పిల్లలందరూ వెళ్ళండి అమ్మా సండే స్కూల్. ఫస్ట్ టైం మళ్ళీ చాలా కాలం తర్వాత, కోవిడ్ తర్వాత కదా, పిల్లలందరూ స్టూడియోలో చల్లగా. రైట్, మనం పాటలు పాడాలి, ఆనందించాలి, అయితే అవి అర్థవంతంగా ఉండాలి.
అర్థవంతంగా ఉంటేనే, లేకపోతే వేస్ట్ కదా. అర్థవంతంగా లేకపోతే ఆత్మకు ఉపయోగం లేదు. మన బ్రెయిన్ బాగుంటుంది, మ్యూజిక్ అనేది బ్రెయిన్కి బాగుంటుంది. చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ హ్యాపీగా వాయిస్ చాలా బ్యూటిఫుల్ స్వీట్ వాయిస్ బాగునేది, చాలా అద్భుతమైన వాయిస్ దేవుడు ఇచ్చాడు. చాలా చక్కని మధురమైన గొంతుకు, అభిషేకంతో కూడిన గొంతుకు. అయితే అదంతా మనం ఎంజాయ్ చేస్తున్నాం, కానీ మనం దేవునితో కనెక్ట్ అవ్వలేకపోయాం. తను కనెక్ట్ అయిపోతుంది, పాడుతూ తను ఎంజాయ్ చేస్తుంది, ప్రభువులో ఆనందించేస్తుంది. మనం ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాం దేవుడితో కనెక్ట్ అవ్వట్లేదు. వీఆర్ ఎంజాయింగ్, సింప్లీ ఎంజాయింగ్ ది మ్యూజిక్ అనమాట. కాబట్టి ఒక 10% ఏది మిస్ అయిందో అది కూడా మనం సంపాదించుకోనుంటే, ఈసారి పావని తను పాడే పాట చదివి వినిపించాలి ఫస్ట్. ఓకే, నువ్వు చదివి వినిపిస్తే అప్పుడు మాకు అందరికీ అర్థవంతంగా ఉంటుంది. ఓకే, ప్రకాష్ గారు, 500 డేస్ సెలబ్రేషన్ హైదరాబాద్లో మనం చేయబోతున్నాం. సండే స్కూల్ది ఆన్లైన్ 20, 21, 22 మొత్తం 3 రోజులు చేయబోతున్నాం. దానికి మీరు ఎలా సిద్ధపడుతున్నారు? మీరు ఏమైనా ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరినీ తీసుకురాగలరా మీతో పాటు? అంటే ఎవరు ఛార్జీలు ఆడ పెట్టుకుంటారు? అక్కడ 3 రోజులకి 1500 రూపాయలు కట్టాలి. అది నేను కడతాను, నేను భరిస్తా. ఛార్జెస్ మాత్రం మీరు. అయితే కోఆర్డినేట్ చేయడానికి ప్రకాష్ గారు ఉంటారు. కొన్ని విషయాలు ప్రకాష్ గారు మీరు వాటిని మాట్లాడండి, చూద్దాం ఏం ఎలా కోఆర్డినేట్ చేయగలం. ఎందుకంటే 8 నెలలు కోఆర్డినేట్ చేయకపోతే కుదరదు, చాలా కష్టమైన పని అది. ఇక్కడ నుండి ప్రకాష్ గారిని దీనికి కోఆర్డినేటర్గా, లివింగ్ వాటర్స్ చర్చ్ అందరూ హైదరాబాద్ వచ్చి 3 రోజులు మాత్రం ఉండేదానికి ప్రకాష్ గారు కోఆర్డినేటర్గా ఉండబోతున్నారు. రైట్ సార్, మైక్ చూడమ్మా. హలో, ప్రశాంతంగా కూర్చున్న నన్ను బట్టి ఫాస్ట్ గారు ఏదో ఒక తట్టపదాన్ని ఎత్తేసారు, దాని గురించి చెప్పమన్నారు. అంటే మీరు ఎలా రిజిస్టర్ చేసుకున్నారు కదా. ఓకే, ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కాస్త ఈ కంప్యూటర్ మీద, సెల్ ఫోన్ల మీద అందరికీ ఈ టచ్ ఈ కొంత నాలెడ్జ్ ఉంది. ఎవరైనా నాలెడ్జ్, నేను సెల్ ఫోన్లోనో లేకపోతే ఈ కంప్యూటర్లోనో ఆ అప్లికేషన్ని నేను చేయలేను అంటే నా ఫోన్ చేయండి, నేను అవి మీకు అందుట్లో ఎంటర్ చేసి నేను ఎన్రోల్ చేస్తాను. అది అప్లికేషన్ అది నింపాలా? ఖచ్చితంగా నింపాలయ్యా. అందుట్లో ఏంటంటే ఒక మనిషి తన పేరేంటి, తన వయసు ఎంత, ఆడ మగ అని తెలియకపోతే అక్కడ మనం ఏర్పాట్లు చేయడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆన్లైన్లో నింపాలా లేకపోతే ఏదైనా ఇలా మామూలు కాగితం ఉంటే ఇలాంటి అప్లికేషన్ మీద నింపాలండి? ఆన్లైన్లో నింపాలా, మామూలు కాగితం మీద? ఆన్లైన్లోనే నింపాలయ్యా. ఓకే, ఆన్లైన్లో నింపి ఒకవేళ రాకపోతే? ఆన్లైన్లో నింపి రాకపోతే అది మనకి కనీసం ఒక వన్ వీక్ అన్నా ముందు చెప్పాలయ్యా. ఎందుకంటే అక్కడ మనం మన కోసం అక్కడ మనం ఉండడానికి అకామిడేషన్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ అకామిడేషన్ ఏర్పాటు చేసినప్పుడు మనం వస్తాము, రాకపోతే మన కోసం ఏర్పాటు చేసిన అకామిడేషను తర్వాత ఫుడ్ అవి కూడా కొద్దిగా ఇబ్బంది పడతారు. అదే ఒకవేళ అప్లికేషన్ లేకుండా అప్పటికప్పుడు వచ్చేస్తా ఉంటే ఏదో బాధపడి యాక్సెప్ట్ చేస్తాం. అప్పుడు ఒక రూమ్లో ఇద్దరు ఉన్నారనుకోండి, ఆ రూమ్లో ఇంకొకరిని వేసి అలా అకామిడేట్ చేయొచ్చు. లివింగ్ వాటర్స్ కేజీటీ లెక్కల ప్రకారం అప్లికేషన్ లేకుండా అక్కడ అడుగు పెట్టినవారు. అదేదో నేను పడతానయ్యా, ఈ ఎలాగో నేను ఈ బరువు మోయడానికి నేను సిద్ధమయ్యాను కాబట్టి. ఓకే, డైరెక్ట్ అప్పటికప్పుడైనా ఆ గేట్ లోనైనా అప్లికేషన్ నింపాలన్నమాట. మీరు గేట్ లోనైనా అప్లికేషన్ నింపాలి. ఏమండి, 20వ తారీఖు మార్నింగ్ కల్లా మాకు అప్లికేషన్, తలకాయలు సరిపడే అప్లికేషన్ ఉండాలి. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రకాష్ గారు మన కోఆర్డినేటర్, నేను ఎప్పటి నుంచో చెప్పుకొస్తాను. అసలు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కూడా చూడలేదు అది చాలా మంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఆతృత పడుతున్నారు, ఏమిటి హైదరాబాద్లో ఉండి ఇన్ని సంవత్సరాలు కర్మెల్ క్యాంపస్ అనేది విన్నాం తప్ప చూసే అవకాశం మాకు లేదు. పోనీ మీదే మీరు ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా మాకున్నారు, మిమ్మల్ని ఆధారం చేసుకుని చూస్తూ ఉంటున్నారు చాలా మంది హైదరాబాద్ వాళ్ళు, నా ఫ్రెండ్స్ నా బంధువులు కూడా. ఇంతమంది ఒక 200 మంది కోసం ప్లాన్ చేస్తున్నాను,
ఒక్కొక్కరికి 1500 రూపాయలు కట్టాలి లోపల. ఫుడ్ కోసం, అకామిడేషన్ కోసం 6 మోడల్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రత్యక్ష గుడారం, నోవహు ఓడ, యేసుక్రీస్తు సమాధి, హెర్మోను పర్వతం, తర్వాత యెరూషలేము, మొత్తం ఇజ్రాయెల్ కంట్రీ. ఇలా భూమి మీదే ఉంటుందన్నమాట ఇజ్రాయెల్ కంట్రీ. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్న అన్ని మొక్కలు అందులో పెంచుతారు. మొత్తం ప్రతి వృక్షం, ప్రతి మొక్క అక్కడ కూడా ఉందన్నమాట. అటు పేర్లు ఉంటాయి, పలానా నిరవంచి చెట్టు, లేకపోతే పలానా పలానా ఒలివ మొక్క, అంజరు మొక్క అంటూ ఉంటాయన్నమాట. కనుక అది మీకు చూపించాలని ఎన్నో సంవత్సరాలుగా ఆశ నాకు. దర్శన్ బాబుని మేము అక్కడ చదివించాం బైబిల్ కాలేజ్. అక్కడి నుంచి ఎప్పుడు ఆశపడుతున్నా చర్చ్ మెంబర్స్ అంతా చూస్తే బాగుండదు, ఎన్నోసార్లు ఆశపడ్డా. కనుక ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, 3 ప్రోగ్రామ్స్ కలిసి వచ్చాయి నాకు. 500 రోజులు సెలబ్రేట్ చేయబోతున్నాం. ఆ 500 రోజులు ఎంతో కష్టపడినా నిర్మలా మిత్రశిల శ్యామలా గారికి చిల్డ్రన్ డాక్టర్ ఆఫ్ చిల్డ్రన్ మినిస్ట్రీ అని డాక్టరేట్ ఇవ్వబోతున్నాం, వాళ్ళని ఆనర్ చేయబోతున్నాం. ప్లస్ దర్శి తల్లి సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అవ్వలేదు ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ కోవిడ్లో, సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ 3 కలిపి అక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. 20th సైట్ సీయింగ్ అనమాట. దర్శి తల్లి అన్నది డాడీ చిన్నప్పుడు ఎప్పుడో తీసుకెళ్లారు హైదరాబాద్, మాకు చూపించారు చాలా, తర్వాత మేము చూడలేదు అంటే ఓకే మీలాగే చాలామంది ఉంటాం కలిసి 20వ తారీఖున సైట్ సీయింగ్ పెట్టాం. అంటే మీరు 19 రాత్రి బయలుదేరుతారు, ప్రకాష్ గారు టికెట్స్ బుక్ చేస్తారు, ప్రకాష్ గారికి మీరు డబ్బులు ఇస్తే సరిపోతుంది. నేను అనుకుంటున్నాను నెలకు 200 రూపాయలు చొప్పున ప్రకాష్ గారికి రోజు ఇచ్చేస్తాను నెల నెల. ఆగస్టు కల్లా ఎంత అవుద్ది, 1600 అవుద్ది కదండి, 1600 రూపాయలు మీ టికెట్కి సరిపోతాయి ఇటు అటు. కాబట్టి ఎవరైతే హైదరాబాద్ 3 రోజులు రావాలనుకుంటున్నారో నెలకు 200 రూపాయలు చొప్పున ప్రకాష్ గారు పేటిఎంకో గూగుల్ పేకో మీరు పంపించి ఒక వాట్సాప్ నోట్ పెట్టండి, దాని తాలూకు స్లిప్ కూడా పెడతా ఉండండి. ప్రకాష్ గారు ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తారు, పక్కా మెయింటైన్ చేస్తారు. ప్రకాష్ గారు, వీరబాబు గారు, శామ్యుల్ గారు కలిస్తే 100 కోట్లు నెలకు ఇచ్చేయచ్చు, మనం కళ్ళు మూసుకోవచ్చు హ్యాపీగా. వాళ్ళు చక్కగా మేనేజ్ చేస్తారు. కనుక మీకు నొప్పి లేకుండా ఎవ్రీ మంత్ 200 రూపీస్ ఆయన పంపిస్తుండండి. గూగుల్ ఫామ్స్ అయితే ఇప్పుడు నింపేయాలి. ప్రకాష్ గారు ఫోన్ చేయండి, ఆయన కంప్యూటర్ ముందు కూర్చుంటారు, మీరు మాట్లాడుతుంటారు, అడుగుతుంటారు ఎక్కడ ఏ స్టేషన్లోకి వెళ్తారు, రాసుకుంటారు, బస్సు మీద వస్తారా ట్రైన్ మీద వస్తారా. అంటే మీరు ఒకటి బస్సు మీద ప్రిఫర్ చేయాలంటే బస్సు మీద కూడా మీరు అవ్వచ్చు, అవి కూడా టికెట్స్ ఆయన బుక్ చేస్తారు. అన్నీ మీ పక్షంగా అన్నీ వర్క్ చేస్తారు. కనుక 8 నెలల పాటు మేము వర్క్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సండే నేను బయలుదేరుతాను హైదరాబాద్. బయలుదేరి కర్మల్ క్యాంపస్లో రూమ్స్ చూస్తాము, హాల్స్ చూస్తాము, 200 మందికి ఎక్కడెక్కడ ఏర్పాట్లు ఏమేమి చేయాలో మొత్తం మేము ప్లాన్ చేస్తాం. ఈ 25వ తారీఖున మొత్తం వెళ్తాం. నేను, సతీష్, అక్కడ ఉన్న రాజేష్ తాతకుడి గారు ముగ్గురు కలిసి. ఏమండి ఈ సండే వస్తారా? ఓకే, వండర్ఫుల్. ప్రకాష్ గారు, కోఆర్డినేటర్ గారు కూడా మరి చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇక్కడ, కాబట్టి అక్కడ ఆయన కొడుకు కళ్ళారు చూడాలి. మీ అందరికి ఆయన కదా రెస్పాన్సిబిలిటీ, కాబట్టి మీ పక్షంగా, మన జీవజలాలు సంఘం పక్షంగా ప్రకాష్ గారు కూడా వస్తారు. మేము అక్కడ వీరైతే అవసరం 10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ సండే, సండే ఈవినింగ్ మనం బయలుదేరుతాం. నా ట్రైన్ టికెట్ మీకు చెప్తాను, అందులోనే మీరు కూడా రిజర్వ్ చేసుకునే మంచిది అండి. ఇది ఒక జీవితంలో ఒకే ఒకసారి జరిగే సంఘటన అండి, మళ్ళీ మళ్ళీ నేను తీసుకెళ్ళలేను, మీరు వెళ్ళలేకపోవచ్చు. కనుక దయచేసి ఎలాగో ఒకలాగా మీరు మేనేజ్ చేసి ఆగస్టు నెల 20, 21, 22 శుక్రు, శని, ఆదివారాలు మీరు ఎలాగో ఒకలాగా మాతో ఉండడం ట్రై చేయండి. అమ్మ రత్నమ్మ, ప్రకాష్ గారి ఆ షర్ట్ చివర అంచెలు పట్టుకుంటే చాలమ్మ, నువ్వు అంతే, నువ్వు వచ్చేస్తే ఉండిపోతావు అంత. ఆ షర్ట్ చివర అంచె అంతే, యేసు ప్రభు చెంగు పట్టుకున్నట్టుగా పట్టుకో, అంత అయిపోతుంది. అలాగనమాట, అందరు కూడా ప్రకాష్ గారిని గట్టిగా పట్టుకోండి. ఆయన మీకు మీకోసం ప్రార్థన చేస్తారు, మిమ్మల్ని నడిపిస్తారు. ప్రస్తుతానికి ఆయన మోషే అనమాట, మీకు మోషే ఆయన. ఎవరు కూడా మానకూడదండి, అందరూ రావాలని ఆశ నాకు చాలా. చూడండి, మీరు కానీ ఎవరైనా మిస్ అయిపోతే ఆ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఊరిస్తారు ఇక, ఎలాగ అలాగ ఊరించరు ఇక.
అయ్యో పోగొట్టేస్తున్నారు, మీరు పోగొట్టేస్తున్నారు, అబ్బా ఇక్కడ అంత బాగుంది, అంత బాగుంది, ఇంత బాగుందని మిమ్మల్ని ఊరిస్తారు, మళ్ళీ మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు. ఇక అంత అద్భుతంగా ఉండబోతుంది అక్కడ. గనక దయచేసి అవసరం ప్రార్థన చేయండి, ఫస్ట్ ప్రార్థన చేయండి. ప్రార్థన అండి చాలా పవర్ఫుల్ అండి. నేను ఒక విషయం గమనించాను ఇందాక, సైతాన్రాడు ఒక భయంకర ఆలోచన పెడుతున్నాడు. అదేంటంటే ఈ ఆదివారం ఎలాగో ఒకలా గడిచిపోయేలా చూడు ప్రభు అనే ప్రార్థన పెడుతున్నాడు. అది పనికిరాని ప్రార్థన, వేస్ట్ ప్రార్థన అది. ఇప్పుడు ఒక సండే గడవడం అనేది మాకు చాలా బర్డెన్, చాలా బర్డెన్. అంత పర్ఫెక్ట్గా గడవాలి, ఎక్కడ ఏ పెయిన్ లేకుండా, ఎక్కడ ఏ పొరపాటు లేకుండా, అంత అద్భుతంగా జరగాలి, అంత దేవునామానికి మహిమకరంగా జరగాలి. అసలు ఇక పరలోకరాజ్యమే ఇక్కడ ఉందంటగా జరగాలి ఇక్కడ. అది మా గోల్. యాక్చువల్గా దర్శన్ బాబు, నేను, మెస్సీ, మేమందరూ కూడా మా గోల్ ఏంటంటే సంఘం ఆదివారం మార్నింగ్ స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యేలోగా ఒకసారి పరలోక ప్రాచ్యం ఆ అనుభవం అందరికీ కలగాలన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఆశతో నేను చేస్తుంటే సైతన్ గారు ఎలాగో ఒకలా గడిచిపోయేలా చూడు ప్రభా అనే ప్రార్థన పెడుతున్నాను నాకు. అంటే ఏంటి, ఆ ఎఫెక్టివ్నెస్ కోరుకోకుండా, ఇది చాలా కష్టంగా ఉంది, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది, ఎలాగో ఒకలా గడిచిపోయేలా చూడు ప్రభా అనే ప్రార్థన మనసు పెడుతుంటే ఏ సత్యం చేయం, ఏ సత్యం చేయని చెప్తాను. ఇదొక భయం, అదొక రకమైన పోరాటం ఉంటుంది నాకు. నో, ఎలాగో ఒకలా కాదు, చాలా గొప్పగా జరగాలి. ప్రతి ఆదివారం ఒక జనవరి ఫస్ట్, ప్రతి ఆదివారం ఒక క్రిస్మస్, ప్రతి ఆదివారం ఒక ఈస్టర్, అది ఒక పండుగ అంత ఎఫెక్టివ్గా జరగాలని కోరుకుంటున్నాం మనం. అంత ఎఫెక్టివ్గా జరగాలి. ఓకే, హడావు లేకపోవచ్చు, పెద్ద పెద్ద లైటింగ్స్ ఉండకపోవచ్చు, కానీ దేవుని సన్నిధి మాత్రం కావాలి కదా మనకి, అదే ఇంపార్టెంట్ కదా ఎప్పుడైనా సరే. కనుక సాతాన్ గారి మోసాన్ని నేను గ్రహించాను. నో, ఎలాగో ఒకలా కాదు, దేవుని నామానికి మహిమకరంగా జరగాల్సిందే, దేవుని చిత్త ప్రకారం జరగాల్సిందే అంటూ నేను మళ్ళీ ఇక్కడ పోరాడుతూ ఉన్నాను అంట. మీరు కూడా అంతే. ఆదివారం వచ్చి మార్నింగ్ లేవగానే సైతాన్ గారు వాళ్ళ ఆలోచన పెడతాడు, ఏంటి ఎలాగో ఒకలాగా ఈ గండం గడిస్తే అన్నా సైతా సండే ఒక గండంలో చూపిస్తాడు మీకు. సండే ఒక గండంలో చూపించి అబ్బా ఎలాగో ఒకలా ఈ గండం గడిచిపోతే బాగుండు, ఎలాగో ఒకలాగా చచ్చికెళ్ళిపోయి ఈ శరీరాలు ఆ చచ్చి కుర్చీలో కూలబడేసి మళ్ళీ ఆ శరీరం పట్టుకుని ఇంట్లో పడేసి ఎలాగో ఒకలాగా సండే గడిచిపోతే బాగుండు. నో, ఒప్పుకోవద్దు సైతాన్ గారికి, ఎలాగో ఒకలా కాదు, ప్రతి సండే ఒక పండుగ, మాకు ఒక సెలబ్రేషన్, అది గొప్పగా జరగాలి, సరదాగా జరగాలి, అది ఆశ్చర్యకరంగా జరగాలి, అనేక వారాలు చెప్పుకునేదిగా జరగాలి. ఎలాగో ఒకలా కాదని చెప్పండి, గట్టిగా చెప్పండి మాట. ఇది సైతాన్గాడి మోసం. ఈరోజు గమనించండి, ఇంతవరకు నేను గమనించలేదు, ఇంతవరకు నాకు అర్థం కాలేదు. చాలాసార్లు ఆ ప్రార్థన చేసి కూడా ప్రభా ఎలాగో ఒకలా గడిచిపోయిన చూడు ప్రభా, గడుస్తుంది, గడవలసి వస్తుందా, ఏదైనా టైం అనేది గడుస్తుంది, కానీ ఎలాగో ఒకలా కాదు. నో, ఒప్పుకోకండి. ప్రతి సండే చాలా అద్భుతంగా, గొప్పగా, బ్రైట్గా, చాలా రేడియంట్గా జరగాలని కోరుకుందాం. ఇక్కడ వచ్చి ఏదో వెళ్ళిపోవడం కాదు. నో, ప్రతి పాట, ప్రతి వాక్యం, ప్రతి సాక్ష్యం, ప్రతి ప్రార్థన 100% ఫలించాలి. 30 అంతలు కాదు, 60 కాదు, 100 అంతలు ఫలించాలని కోరుకున్నాను. అందుకని కదా పావని పాట మళ్ళీ నేను చదవాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ ఏదో మిస్ అయ్యా నేను, అందులో దేవునితో కనెక్ట్ అయ్యే ఒక సమాచారం మిస్ అయ్యా నేను, కాబట్టి అది మిస్ అవ్వడానికి వీలు లేదు అనుకున్నాను అనమాట. కనుక దయచేసి ఈ విషయాలను ప్రార్థనలో పెట్టండి. ముఖ్యంగా ఆగస్ట్ 20, 21, 22 మార్నింగ్ దర్శన తల్లి వెడ్డింగ్ యానివర్సరీకి నేను స్పెషల్ ఇన్విటేషన్ కూడా తయారు చేస్తాను, వెడ్డింగ్ కార్డ్ లాగా చేస్తాను మీకు, మీ అందరికి ఇస్తాను అనమాట. వెడ్డింగ్ కార్డ్ ఎలాగైతే పంచానో ఫస్ట్ సెకండ్ యానివర్సరీకి ఇన్విటేషన్ కూడా మీకు ఇస్తాను. అది కూడా మీకు డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. పాస్టర్ గారు పిలిచారు కదా, కనీసం నేను కదా వెళ్దాం అన్నట్టుగా ఉంటుంది. కనుక దయచేసి ఒక అద్భుతమైన పరలోకపు వాతావరణాన్ని భూమి మీదే అనుభవించే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోకండి. ఆర్థిక ఇబ్బందులు అవి అడ్డు కాకూడదు. పాస్టర్ గారు, మా ఇంట్లో 3 ఉన్నాం, 3 15,000, 4,500 రూపాయలు నాకు కష్టంగా ఉందంటే నేను స్పాన్సర్ చేస్తాను. మీ జీవితంలో ఎప్పటికీ మీరు అనుభవించలేని ఒక గిఫ్ట్ నేను ఇచ్చినట్టు ఉండదు కదా. నువ్వు మీరు చెప్పాను, తిరుపతిలో పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ఇక్కడ వచ్చి హగ్గేలో ట్రైనింగ్ అయ్యారు అని చెప్పాను కదా. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ ఆయన దేవుడు ఆయనకి పరిచయం ఇచ్చాడు. అంతవరకు పరిచయం పిలిచాడు తప్ప పరిచయం ఇవ్వలేదు.
పరిచర్యకు వచ్చేసాడు, పనులు మానుకొని ఖాళీగా కూర్చుంటున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు. నాకు ఫోన్ చేశాడు ఆయన, దేవ సహాయం అని పేరు. ఫోన్ చేస్తే అప్పటికే హగ్గయ్యకి రెడీగా ఉన్నాను కాబట్టి హగ్గయ్యకి వచ్చేయండి, 3 రోజులు ఉండండి, దేవుడే మీతో మాట్లాడతారని చెప్పాను. వచ్చాను, ఆయన ట్రైన్ చార్జెస్ ఇచ్చాను, మా దర్శి రూమ్ ఇచ్చాను ఆయనకి. 3 రోజులు ఇక్కడ ఉన్నాడు ఆయన. ఆ తర్వాత వెళ్ళిపోయిన వెంటనే ఆత్మ సంపాదించడం మొదలుపెట్టాడు. చిన్న చర్చ్ ఎవరో ఇచ్చారు, ప్లేస్ ఇచ్చారు, చర్చ్ కట్టుకున్నాడు. ఒక 20 మంది ఆత్మ సంపాదించుకుని బాప్తిజం కూడా ఇచ్చాడు. ఈ చర్చ్ మీరు డెడికేట్ చేయాలన్నాడు, వస్తానన్నాను. చూడండి, నేను అనుకున్నాను నేను ఒక్కడనే వెళ్ళి ఆ ప్రార్థన చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. అది రేణిగుంట ఎయిర్పోర్ట్ పక్కనేనంట, దగ్గరలో 10 కిలోమీటర్ దగ్గర. ఓకే, ఒక రోజు వెళ్తాను, ఫ్లైట్లో వెళ్తాను, ఫ్లైట్లో వచ్చేద్దాం అనుకున్నాను. కానీ దాని దేవుడు పెద్ద ప్రోగ్రాంగా మార్చేశాడు. ఎలాంటి, నేను కాదు, నాతో పాటు రాజేష్ గారు వస్తారు, రాజేష్ తాతపుడు గారు, వాళ్ళిద్దరు పిల్లలు. రాజేష్ తాతపుడు గారు పిల్లలు మిన్నీ బెనెట్ ఇద్దరు వస్తారు. వాళ్ళిద్దరు బైబిల్ కాల్స్ చదువుతున్నారు, బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ చదువుతున్నారు. సత్యవాణి ఆంటీ గారు వస్తారు, 5 టీ మనం పెడతాం. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర దిగుతాం, అక్కడి నుంచి పెద్ద వీరంపాలెం, పాత వీరంపాలెం అనే విలేజ్కి వెళ్తాం. అక్కడి నుంచి అదో 27 ఈవినింగ్కి నాయుడుపేట వెళ్తాం. మళ్ళీ 28 పాత వీరంపాలెం వస్తాం, 28 మళ్ళీ వెంకటగిరి వెళ్తాం. చూడండి ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టేశాడు దేవుడు. మళ్ళీ 29 అంతా మళ్ళీ వెంకటగిరిలో ఉంటాం. 3 రోజులు మినిస్ట్రీ దేవుడు ఏర్పాటు చేశాడు, 5 టీం చేశాడు. నేను ఒక పాస్టర్ గారికి ఆశ తీర్దామని నేను ఊ అన్నాను, ఆ ఊని దేవుడు ఊ అని చేశాడు. చాలా పెద్దగా సాగదీస్తాడు దేవుడు. అక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్తాను, వాళ్ళ వెనక్కి వచ్చేస్తా హైదరాబాదు. బెంగళూరులో నేను 1 రోజు ఉండబోతున్నాను, మళ్ళీ 5 ఫిబ్రవరి వరకు వస్తా ఉంటాను. దేవుడు ఒక చిన్న విషయాన్ని చూపిస్తాడండి, దాన్ని పెద్దగా చేస్తాడు. ఏమో ఇది ఫస్ట్ టైం వెళ్తాం, ప్రతి సంవత్సరం వెళ్తామో తెలియదు, ఈ మినిస్ట్రీ ఇలా కంటిన్యూ అయిపోతుందో కూడా తెలియదు మాకు. కనుక అవకాశం అనేది వాడుకోవాలంతే. పాస్టర్ పిలిచారు, రాలే బాబు కోవిడ్ కష్టంగా ఉంది, నేను ప్రయాణం బాగాలేదు, నాకు బీపీ షుగర్ కదలలేను అనేసి చాలామంది కదా అనేసాను కూడా. దానికి ఈయన విషయంలో అనుభూతి లేదు అన్నాను. దేవుడు దాన్ని సాగు తీసుకుంటూ వెళ్తున్నాడంట. కనుక దయచేసి మీరు ఆగకండి, డబ్బులు ఎలా వస్తాయి అది అంతే, ఆ సమయం దేవుడు ఇస్తాడు. ఈ ప్రయాణాలన్నీ టికెట్లు బుక్ చేయడానికి 40,000 ఖర్చు పెట్టాను నేను. 40,000 అన్ని ఫ్లైట్లే, ఒక్కసారి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం మాత్రం చేయను నేను సతీష్, మిగతా అన్నీ ఫ్లైట్లే బుక్ చేశాను. ఎందుకంటే టైం కావాలి మాకు, టైం పరిచయంలో ఎక్కువ టైం వాడబాలి ప్రయాణంలో కంటే. 40,000 ఆ క్షణానికి నాకు వచ్చి ఖర్చు పెట్టేశాను అంతే. ఇప్పుడు హైదరాబాద్ ట్రిప్ 3 రోజులు కూడా నేను 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాను, నా దేవుడు నాకు ఇచ్చిన వాటిలోంచి. అందుకనే కదా మీరు ఆ 3 రోజులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, కేవలం ప్రయాణం ఛార్జెస్ మాత్రం చూసుకున్నట్టున్నాను, మిగతా ఏ ఖర్చు నేను చూసుకుంటాను. అక్కడ మీకు మెడికల్ ఫీ ఆ నీడ్స్ వచ్చిన నేనే చూసుకుంటాను, అక్కడ ఏదైనా నేనే చూసుకుంటాను. కాబట్టి ఈ అవకాశాన్ని విడిచిపెట్టొద్దు, ప్రతిరోజు ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ప్రతి నెల ఒక 2 మీరు 3 అనుకోండి, 3 600 ప్రకాష్ గారికి డిపాజిట్ చేస్తూ ఉండండి. మనం ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూడబోతున్నాం, ఒక ఆశ్చర్యకరమైన విషయాలు చూడబోతున్నాం, నేర్చుకోబోతున్నాం, మన జీవితం అంతటికీ సరిపడా పరిశుద్ధాత్మ కార్యం ఒకటి సంపాదించుకోబోతున్నాం. ఓకేనండి, రైట్. మనం వర్తమానంకి వెళ్ళిపోవాలి, ఎవరైనా ఒక స్పెషల్ సాంగ్ పాడతారో. ముందుకు సాక్ష్యాల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఇస్తే రాణి గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు ఆశ తీర్చావు, అందరితో సహవాసం ఇచ్చావు తండ్రి, భయంకరమైన కోవిడ్ పరిస్థితి నుంచి విడిపించావు, అది నీ వల్లే సాధ్యం. ఇక మేము చేసేది ఏమీ లేదు నాయన, మొత్తం ప్రపంచం రాజులు అధికారులు మంత్రులు అందరూ చేతులు విడిచిపెట్టేసి ఊరుకున్న సమయంలో నీవే ఆ కోవిడ్-19 వెళ్ళగొట్టి, ఆ కరోనా వైరస్ వెళ్ళగొట్టి ప్రశాంతమైన జీవితాలు మళ్ళీ మాకు ప్రసాదించావు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఇస్రాయేలు గారి కుటుంబ స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. యెహోషువ గారిని, కాలేబుని, మిర్యాముని చేతికి అప్పగిస్తాం. వారు మరలా హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ చదువుల్లో కొనసాగుతుండగా వారిని దీవించి దర్శించి ప్రార్థిస్తాం తండ్రి, నీకు వందనాలు. నాయన
ప్రకాష్ గారు మరి నిలబడి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రకాష్ గారు కోఆర్డినేషన్లో ఇది అద్భుతంగా జరగడానికి సంఘ సభ్యులందరూ బెనిఫిట్ అవ్వడానికి సాయం తెచ్చేది. పావనీతాలకు ఇచ్చిన అద్భుతమైన గాన తలాంతు బట్టి స్తోత్రాలు. ఆ గాన తలాంతు ద్వారా ఇంకనూ నిన్ను అధికంగా మహింపరచడానికి సాయం చేతండి. నీ నామాన్ని ఘనపరచు. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో కార్యాలు మెండుగా జరగాలి. నేను నీరుపులోనికి మారిపోవాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను. పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులలోనే ఎదిరిస్తాను, అంధకార శక్తులలోనే ఎదిరిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగమునేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగమునేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో కార్యాలు మెండుగా జరగాలి. నేను నీరుపులోనికి మారిపోవాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి.
నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. పరిశుద్ధరా నీకు వందనాలు ఆయన. అవును తండ్రి, మాతో మాట్లాడే దేవుడు తండ్రి, బతికున్న మనుషులకు సహాయం చేసే బ్రతికున్న దేవుడు నాయన నీకు వందనాలు. మాతో మాట్లాడు ప్రభా, మాట్లాడు ప్రభా, మాట్లాడు. నీ మాట మేము వింటాము తండ్రి, ఎస్ లార్డ్, వింటాము వింటాము వింటాము. సాతాను మాట మేము వినము, దుష్టుడి మాట మేము వినము తండ్రి, నీ మాటే వింటాం ప్రభా. నీ స్వరూపములకు మమ్మల్ని మార్చే ప్రభా, మార్చే మార్చే. నీ నీ సార్వభౌమ అధికారానికి మేము లోబడుతున్నాం ప్రభా, మాకు సహాయం చేయి. నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఓకే, ఈరోజు అవుట్లైన్ మీ అందరి వాట్సాప్లకు పంపించాను. అంటే జీవజలాలు మన గ్రూప్లోకి వేశాను. ఒకరు వీక్ వీలైతే చూసుకోండి. నేను ప్రింట్ అయితే చేయలేకపోయాను ఈరోజు. ఏమిటంటే సులువు, సులభం అనే మాట బైబిల్లో ఉందండి. సులువు, సులభం రెండు ఒకటే. సులువు అన్న సులభం అన్న ఒకటే. ఆ సులువు, సులభం అనేది దేవుడు ఎలా వాడుకుంటాడు, దయ్యం ఎలా వాడుకుంటాడు, రెండు పార్శ్వాలు చూస్తాం, రెండు యాంగిల్స్ మనం చూస్తాం, కాంట్రాస్ట్ చూడబోతున్నాం మనం. ఆ మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు, సాతాను ఎలా వాడుకుంటాడు, అది ఒక దాన్ని ఏమన్నాం, ఒక టెక్నికల్ నాలెడ్జ్. అది సులభం అనేది టెక్నికల్ నాలెడ్జ్ అంతే కదండి. ఒక ఇప్పుడు ఇనుప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దాన్ని పదును చేయని ఎలా పనిలో ఎక్కువ బలము వినియోగింపవలసి వచ్చింది. పదును చేస్తే సులభంగా అయిపోతుంది, అది కదండి, అది టెక్నికల్ నాలెడ్జ్. దేవుడు నిన్ను సులువుగా బతకమన్నాడు. ఆ మాట చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈజీగా బతుకు, పెద్ద కష్టంగా బతుకు. నీకు నేను టెక్నిక్ ఇస్తాను కదా, నేను నేర్పిస్తాగా. నాలెడ్జ్ ఉపయోగించి పనిచేస్తండి. చెమట ఓడ్చి కష్టపడి 12 నెలల పాటు చేయాల్సిన పని ఈజీగా, అసలు ఒక్క చెమట చుక్క కూడా కారకుండా ఒక 5 నిమిషాల్లో జరిగిపోతుంది. అలా ఉంటుంది, ఉంటుంది, నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఉపయోగించుకోవాలి, అంతే. ఉపయోగించుకుంటే అద్భుతాలు జరిగిపోతాయి. అది దేవుడు అడుగుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలు చూడండి. ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా, ఎంత అద్భుతమైన మాట అండి. ప్రయాసపడి ఏం చేస్తున్నారు ప్రజలందరూ కూడా, భారం మోసేసుకుంటున్నారు పాపం. అనవసరం, అసలు మోసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మోస్తారు. అయితే దేవుడు పిలుస్తున్నాడు. అబ్బా ఎంత బాధ అనిపిస్తుందో ఆయనకి, అనవసరంగా ప్రయాసపడి భారం మోస్తారు. అది మొయ్యక్కర్లేదు. చిన్న ట్రిక్ తెలిస్తే, చిన్న టెక్నిక్ తెలిస్తే మొయ్యే మొయ్యక్కర్లేదు, సింపుల్. కాబట్టి సమస్త ప్రజలారా, మీరు అనవసరంగా ప్రయాసపడుతున్నారు, అనవసరంగా భారం మోస్తున్నారు, నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగుతా, నేను మీకు ట్రిక్ చెప్తా, అది నేను మీకు ఐడియా ఇస్తా, నా ఎక్స్పీరియన్స్లో నుంచి, నా నాలెడ్జ్లో నుంచి మీకు ఒక సులువు ఇస్తా, ట్రిక్. నా దగ్గర ఒక పిరమిడ్ ఆకారంలో ఒక బ్లాక్స్ ఉన్నాయి, రెండు బ్లాక్స్ కలిపితే పిరమిడ్ ఆకారం వస్తుంది. నేను ఇలా మీకు పట్టుకొని చూపిస్తాను, మీకు పిరమిడ్ ఆకారం కనిపిస్తుంది. అది ఆ రెండు బ్లాక్స్ విడదీసి మీకు ఇస్తే ఎంతసేపు అయినా మీరు కలపలేరు దాన్ని. ఆ పిరమిడ్ ఆకారం మళ్ళీ తేలేరు, రకరకాల పెడుతుంటారు, అది షేప్ రాదు అది. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక అరగంట సేపు మిమ్మల్ని కష్టపడిస్తాను,
అరగంట కష్టపడినా మీరు ఎన్ని రకాలు రైజ్ చేసినా అది అవ్వదు అంతే. అప్పుడు నేను 30 seconds ఆఫ్ ట్రైనింగ్ ఇస్తాను. 30 seconds నా ట్రైనింగ్ ఎవరికి ఎక్కువ పట్టదు. 36 ఆ రెండు బ్లాక్స్ ఎలా పట్టుకోవాలో చెప్తాను, ఏ షేప్కి ఏ షేప్ ఎదురుగా ఉండాలో చెప్తాను, దాన్ని ఇలా కలపమంటాను, దాన్ని ఇలా తిప్పమంటాను, అంతే అది వచ్చేస్తుంది షేప్. ఆశ్చర్యపోతారు, బాబాయ్ అరగంట సేపు తన్నుకున్నానే నాకు ఇది దొరకలేదు. కానీ 30 seconds ఆఫ్ ట్రైనింగ్లో నాకు నేర్చేసుకున్నాను. సులువు అది, అదే ప్రభు అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. మీకు ట్రిక్ చెప్పేస్తా, మీకు ఐడియా ఇచ్చేస్తా, సీక్రెట్ చెప్పేస్తా, అది సీక్రెట్ చెప్పేస్తా. నేను సాత్వికుడును, కపటం గలవాడిని కాదు. సీక్రెట్ అంటే సీక్రెట్ క్లియర్ చెప్పేస్తా. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ లైన్ చదివి మళ్ళీ దాన్ని కలుపుకొని చదువుకుంటాను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటా ఉంటాను. నొప్పులు బాధలు అన్నీ పోతాయి, అన్నీ పోతాయి, విశ్రాంతి. ఏలే అనగా నా మీ మీద నా కాడి అన్నాను చూసారా, నా కాడి సులువుగాను నా భారము తేలికవును. ఇప్పుడు మళ్ళీ దాన్ని కలుపుకొని చదువుదాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా సులువైన కాడి, నా తేలికైన కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీకు ప్రాణములకు విశ్రాంతి కలుగు. గాలిలో ఎగురుతున్న ధూళికి బరువు ఉంటుంది, కానీ అది ఎంత తక్కువ బరువు ఉంటే భూమి ఆకర్షణ శక్తి దాన్ని ఏమి చేయలేదు, దాన్ని లాగలేదు. మీరు అనుకుంటారు అది ఎలాగో భూమి మీద పడుతుంది కదండి, అంటే భూమి ఆకర్షించబట్టే కదా ధూళి పడుతుంది అంటే. యాక్చువల్గా నేను అర్థం చేస్తుంది ఏంటంటే, ఈ గాలి ఉంటుంది చూడా, భూమి ఆకర్షణ శక్తి కంటే గాలి శక్తి ఎక్కువైపోయింది. అందువల్ల భూమి లాగడానికి ట్రై చేస్తుంది ధూళిని, కానీ గాలి దాన్ని మళ్ళీ ఎగరగొడుతూనే ఉంటుంది. అయితే మరి బోళ్ళు ధూళి మనకు కనిపిస్తుంటే అదేంటంటే ధూళి పడేది కాదు, అది ప్రతి దాంట్లో ఒక చిన్న ఎలక్ట్రికల్ ఫోర్స్ ఉంటుంది ప్రతి వస్తువులో, అది లాక్ ఉంటుంది, క్యాచ్ చేస్తుందన్నమాట. ప్రతి వస్తువు ధూళిని క్యాచ్ చేస్తుంది, క్యాచ్ చేయడం ధూళి ఉంటుంది తప్ప భూమి ఆకర్షణ శక్తి వల్ల ఆ ధూళి అక్కడ పడదు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తి దాని మీద పనిచేస్తున్నప్పటికీ గాలి దాన్ని ఎగరగొడుతూనే ఉంటుంది. అలాంటి ఏర్పాటు దేవుడు నీకు చేయబోతున్నాడు. నీది ఒక భారం, ఖచ్చితంగా భారమే అది. ఆ భారం నిన్ను అణిచేస్తుంది, ఎందుకంటే నేచురల్ పవర్ బట్టి, భూమి ఆకర్షణ శక్తి అంటే నేచురల్, అది నేచురల్గా నువ్వు ఆ భారం కింద అణిగిపోతావు. అది అప్పుల భారం, అది వడ్డీలు వాయిదాలు కట్టుకునే భారం, అది ఎదుటోళ్ళు బెదిరిస్తుంటే బెదిరిపోయే భారం, అది డెడ్లైన్ల భారం, అది తప్పనిసరిగా నీవే చేయాల్సిన భారం, అది నేచురల్గా అది నేను నడిచేస్తుంది. కానీ దేవుని ఊపిరినే గాలి ఏం చేస్తుందంటే దాన్ని ఎగరగొడతా ఉంటుంది, తేలిక చేసేస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదనమాట, నా కాడి భారమే కానీ దాన్ని నేను తేలిక చేస్తుంటాను, నేనే మోసేస్తుంటాను. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. అది ఇప్పుడు ఆయన కాడి మన మీద ఎత్తుకోవాలి. మన కాడి చాలా బరువు, అది చాలా భయంకరమైంది. ఆయన కాడి అంటే రెండు ఎడ్లు ఉంటాయి కదండి కాడికి, ఆయన కాడి కట్టేసుకుంటాడు. జస్ట్ నువ్వు ఇటువైపు ఆ తల పెడితే చాలు, నువ్వు ఆ భారం నీ మీద ఉండదు, ఆయన మొత్తం కట్టేసుకున్నాడు ఆ కాడి, తన మెడ కట్టేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ కాడి ఎంత మోసేది ఆయనే, కానీ నువ్వు పక్కనుండు అంతే. నా సులువైన కాడి, నా తేలికైన కాడి పక్కనుండు, నీ ప్రాణాలకి నేను విశ్రాంతి ఇస్తాను.
ఇంత సులువుగా బతకమని ఆయన చెప్తుంటే మనం కష్టపడి బతకడానికి ట్రై చేస్తుంటాం. ఆయన ఈజీగా బతకమంటాడు, ఫ్రీగా బతకమంటాడు, హ్యాపీగా ఉండండి, బాధపడకండి, ఓ ఊరికి నలిగిపోకండి. నా సులువైన కాడి, నా తేలికైన భారం అది, దాని కింద ఉండండి, నేనే నడిపిస్తా, ఆ భారం నాకు ఇవ్వండి. చాలా ఆశ్చర్యం కదా, ఇచ్చేయండి. ఒకసారి ప్రార్థనలో నువ్వు ఒక పాయింట్ పెడితే దానికోసం బాధపడాల్సిన అవసరమే లేదు నీకు. ఇక యేసునామలు అడిగావా అంతే అయిపోయింది అని చూసుకుంటాడు ఖచ్చితంగా. నువ్వు ఇంకా భారం ఫీల్ అవుతున్నావంటే ఆయనకి ఇవ్వలేదు, నువ్వు ఇంకా నీ చేతిలోనే ఉంచుకున్నావు, ఆయన కాడి కాదు నువ్వు మోసం, నీ సొంత కాడి మోసేసుకుంటున్నావు. అందుకోసం నీకు అలసట వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది, బెంగ వచ్చేస్తుంది, భారం వచ్చేస్తుంది. కనుక ప్రయాసపడి అనవసరంగా ఆ మాట కలుపుకోవాలి మనం, అనవసరంగా ప్రయాసపడి పనికిరాని భారాలు మోసుకుంటున్నా సమస్త జల్లారా నా దగ్గర రావచ్చు కదా, అదనమాట ఆయన భాష, నా దగ్గరికి రావచ్చు కదా, నేను మీకు టెక్నిక్ చెప్తాను కదా, మీకు విశ్రాంతి ఇస్తాను కదా, మీకు సీక్రెట్ చెప్తాను కదా, మీకు ఐడియా ఇస్తాను కదా, నేను అది ఎంత సులువుగా మోయవచ్చో నేను చెప్తాను కదా, రండి నేను మంచోడిని, నేను మిమ్మల్ని మోసం చెయ్యనే, నా యుద్ధకు ఉత్సవాన్ని ఎంత మాత్రము త్రోసివేసేవాడిని కాదు, నేను సాత్వికుణ్ణి, మిమ్మల్ని గసరను కొట్టను, మీ మీద చిరాకు పడను, నేను సాత్వికుణ్ణి, నేను దీన మనస్సు గలవాణ్ణి, నా మనసులో కోపం లేదు, నా మనసు దీనత్వం తప్ప కఠినత్వం లేదు నాకు, నేను సాత్వికుడు దీన మనసు గలవాడు కనుక కమాను మీ కాడ అక్కడ పడేయండి చెప్తాను, మీ పరిస్థితులన్నీ అక్కడ పడేయండి, నా ఫైల్ పట్టుకోండి, మీ ఫైల్ అక్కడ వదిలేయండి, ఎందుకంటే నాది యూజర్ ఫ్రెండ్లీ, నా ఫైల్ యూజర్ ఫ్రెండ్లీ, మీ ఫైల్ చాలా కష్టం, బోల్డ్ ఉంటాయి అక్కడ, అందులో పిచ్చి బొర్ర పిచ్చి అయిపోతూ ఉంటుంది, నాకు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మన పేటీఎం ఎంత ఈజీ అండి, పేటీఎం కదా, ఫోన్పే, ఆ గూగుల్ పే కూడా మళ్ళీ ఏదో స్క్రాచ్ కార్డ్ అంటాడు, తీసిన తర్వాత బెటర్ లక్ తర్వాత అంటాడు, నాకు కోపం వచ్చి మానేసింది గూగుల్ పేని, అంటే అది యూజర్ ఫ్రెండ్లీ కాదనమాట. ఇప్పుడు ఫస్ట్లో 15 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేవాడు, మళ్ళీ రా బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటున్నటువంటి చికాకు వచ్చింది, అంటే అది యూజర్ ఫ్రెండ్లీది, అడు చిన్న పాయింట్ పెట్టడం ద్వారా యూజర్ ఫ్రెండ్లీ కానట్టుగా చేస్తాడు. అప్పటి నుంచి ఫోన్పే వాడడం మొదలుపెట్టి ఏ గొడవ లేని పని, ఎంత చక్కగా ఈజీగా అయిపోతాడు పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్. ఏసయ్య కాడి అలాంటిది, ఆయన యాప్ చాలా ఈజీ, యూజర్ ఫ్రెండ్లీ, నా యాప్ యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి నా యాప్ వాడుకోండి, మీ యాప్లు పక్కన పెట్టండి అంటున్నాడు. నాది సెకండ్లో అయిపోతుంది, మీరు గంట సేపు కూర్చోవాలి ట్రాన్సాక్షన్ కోసం, మీరు ఒక ఉంటుంది కనెక్ట్ అవ్వదు, మీకు బోర్డ్ విషయాలు ఫిల్ చేస్తూ ఉండాలి, క్యాప్చర్లు బోర్డు ఇస్తుంటాడు, ఎన్ని క్యాప్చర్లు ఇస్తూ మళ్ళీ క్యాప్చర్ ఇస్తూ ఉంటాడు సైతాన్ గారు, అలా మిమ్మల్ని బాధపడుతుంటాడు. నేను చాలా ఈజీగా ఉంటుంది, సెక్యూర్ కూడా, నా ట్రాన్సాక్షన్ చాలా సెక్యూర్, సూపర్ సెక్యూర్, ఎక్కడ లోపం రాదు. కాబట్టి జాగ్రత్త, నా దగ్గర రండి, మీ ప్రాణాలకు విశ్రాంతి. ఫస్ట్ ఏమో మీకు విశ్రాంతి అన్నాడు కదండి, ఫస్ట్ పై లైన్లో, చివరికి వచ్చే మీ ప్రాణములకు విశ్రాంతి. అది ఎంత గొప్ప విషయం తెలుసండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, అదే కదా దావీదు అంటే, నా ప్రాణమా నాలో నీవేళ దిగులు పడుతున్నావు, కృంగి నీవేళ చింతిస్తున్నావు, కమాన్ దేవుడు సాయం చేస్తాడు, ఆ ప్రాణంలో ఉంటాడు. అందుకని అంటే చాలాసార్లు మీరు గమనించండి, నీవు నా ప్రాణములో త్రాణ పుట్టించింది అంటాడు కీర్తన గ్రంథంలో మాటలు, నా ప్రాణములో త్రాణ పుట్టించింది. ఆ ప్రాణాలకు విశ్రాంతి కావాలి, ఆ ప్రాణం నెమ్మదిగా ఉండాలి. ఆ సూత్రం అంతా ఇక్కడ పెట్టాడండి, నా కాడి సులువు, నా భారము తేలిక. ఈ రోజు వరకు ఆ సులువు, ఆ తేలిక మీకు అందకపోతే దయచేసి ఈరోజు పట్టుకెళ్ళండి మీ ఇంటికి, ఈ వాక్యాన్ని మళ్ళీ చదవండి. ఎన్నోసార్లు వాక్యం విన్నాం ప్రయాసపడి, సువార్త అంతా ఈ మాట కదండి,
మనం ఎక్కడి వరకు వింటామంటే నేను మీకు విశ్రాంతి కలుగు చేతుల వరకే చూస్తా, కింద చదవం మనం. నేను సాత్వికుడు దీని మనసుకున్న వాళ్ళ చదవం, ఇది అసలే చదవం. నా కాడి మీ మీద ఎత్తుకొని ఆయుధం నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి, అప్పుడు అంట పడి అంటే మీ బాధలు నా పాదాల ముందు పడేశారు అయితే విశ్రాంతి కలగదు. వెంటనే మీ భారాలు నా మీద పడేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, నా కాడి అనే సులువైన కాడి తేలికైన భారం అది మీరు ఎత్తుకోవాలి, అప్పుడే మీకు విశ్రాంతి కాదు. అంటే నాతో కనెక్ట్ అవ్వాలి, కాడి కిందకు వస్తేనే కనెక్ట్ అవుతారు, అంతే కదండి. ఆయన కాడి కిందకు వస్తేనే కనెక్ట్ అవుతారు, ఆయనతో కనెక్ట్ అయితేనే మీ ప్రాణాలకి విశ్రాంతి ఉంటుంది. ఆయనతో మీరు కనెక్ట్ కానంత వరకు మీ ప్రాణాలకు విశ్రాంతి ఉండదు. బ్రదర్ మాకోసం ప్రార్థన చేయండి, సిస్టర్ మాకోసం ప్రార్థన చేయండి, ఆంటీ మాకోసం ప్రార్థన చేయండి, అంకుల్ మాకోసం ప్రార్థన చేయి, తాతయ్య మాకోసం ప్రార్థన చేయండి, అమ్మమ్మ నాన్నమ్మ మాకోసం ప్రార్థన చేయండి అంటుంటారు చిన్నపిల్లప్పుడు. ఎందుకంటే మనం సొంత కనెక్ట్ అవ్వక, ప్రభుత్వం మనకు సొంత కనెక్షన్ లేక అందరిని అడుగుతుంటాం. ఓకే వాళ్ళు చేస్తారు, వాళ్ళు ప్రార్థన బట్టి దేవుడు మనకు మేలు చేస్తారు, కరెక్టే. ఎంతకాలం అలాగా, ఎంతకాలం అందరు ప్రార్థన మీద ఆధారపడతావు? నీవు ఆయన కాడి కిందకు వచ్చేస్తే నీవే డైరెక్ట్గా ప్రార్థన చేసుకోవచ్చు, నీవే అడగొచ్చు, అది ఆయన కబుర్లు అడుకోవచ్చు, క్షణాల్లో జరిగిపోతూ ఉంటాయి. గనుక ఎవరైతే ఈరోజు ఆయన కాడి కిందకి రాలేదో, కనెక్ట్ అవ్వలేదో, వారిని రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ మీద జాలి పడుతున్నాను నేను, అనవసరంగా ఈ భారాలు పక్కన పెట్టండి, ఆయన కాడి కింద మీ మెడ పెట్టండి, ఆయనతో కనెక్ట్ అవ్వండి, ఫ్రీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఏ చింతలు వద్దు మీకు. ఇప్పటివరకు బతికెలాగో గడిచిపోయింది ఈ సంవత్సరాలు, ఇక 2021 నుండైనా హాయిగా బతకండి. ఈ ఒక్క మాట చాలండి మనకి, నా కాడి సులువు నా భారము తేలిక. 2020 వరకు మీరు నానా కష్టాలు పడిపోయారు, ఇంత మంచి దేవుణ్ణి ఉంచుకొని కూడా నాకు బాధగా ఉంది. ఈ 2021 సులువుగా బతకండి, అడగండి, నమ్మండి, పొందండి, థ్యాంక్స్ చెప్పండి, అంతే. థ్యాంక్స్ చెప్పండి లాస్ట్లో పెట్టాను కదా, దాని ముందుకు తెద్దాం. అడగండి, నమ్మండి, థ్యాంక్స్ చెప్పండి, పొందండి. థ్యాంక్స్ ముందే చెప్పాలండి, మర్చిపోతాం మనం, చాలా చెడ్డోళ్ళం మనం, తర్వాత థ్యాంక్స్ సరిగ్గా చెప్పం మనం. కాబట్టి అడగండి, అడిగింది ఆయన ఇచ్చాడు, నమ్మండి, నమ్మిన వెంటనే థ్యాంక్స్ చెప్పేయండి, థ్యాంక్స్ చెప్తూ ఉండండి. ఆ థ్యాంక్స్ చెప్తూ ఉండగానే ఆ వస్తువు ఆ పరిస్థితి మీకు వచ్చేస్తామట. అది వచ్చిన తర్వాత మళ్ళీ మీరు థ్యాంక్స్ చెప్తారు కానీ అంత ఎక్కువ చెప్పరు, ఎందుకంటే మళ్ళీ ఇంకోటి అడుగుతాం కదా, ప్రాజెక్ట్ ఇంకోటి రెడీ అయిపోతుంది మనకి. కనుక సులువుగాను భారముగాను తేలికగా సారీ తేలికగాను ఉన్న ఆయన కాడి మనం వద్దాం. ఓకే ఇప్పుడు హెబ్రీ పత్రిక 12:2 ఉంది, ఇది ఇంకో సులువు, అది నెగిటివ్ సులువు అనమాట. ఏమిటంటే మనము కూడా దాని ముందే ఉంటుంటే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములే మనల్ని ఆవరించి ఉన్నందున ఉంటుందండి, ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఒక సులువు ఉంది, ఇది సైతానుడి సులువు. ఏం చేస్తాడు, సులువుగా చిక్కులు పెడతాడంట పాపం, శరీరాశ నేత్రాశ జీవకుటుంబం కదా మెయిన్, అది మనకు అర్థం కాకుండా చేస్తాడు. ఇది శరీరాశ అనిపించదు మనకి, ఇది నేత్రాశ, ఇది జీవకుటుంబము, ఇది డాంబిక జీవితం అని ట్యాగ్ తీసేస్తాడు దాని మీద. ఆ ట్యాగ్ తీసేసి దాని మీద మంచి టైటిల్ పెడతాడంట, టైటిల్స్ మార్చేస్తాడు. ఇప్పుడు అమెరికా అంతానే ప్రాబ్లం, అమెరికాలో పెళ్ళిళ్ళ మీద పెద్ద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండవు,
అది వ్యభిచారం అనే మాట తీసేసి ఏమన్నారంటే సహజీవనం అన్నారు. వ్యభిచారం అన్నారు, సహజీవనం పేరు పెట్టారు. సో ట్యాగ్ మార్చేసాడు, టైటిల్ మార్చేసాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపం అది సహజీవనం. అలాగే ఒక పెద్ద దైవజనుడు ఏడు చేర్చి ప్రార్థన చేస్తాడు, అది ఎక్కడ సంబంధించి మీకు ఇవ్వాలి. ప్రభువా, మా అమెరికాలో నాశనం అయిపోయిందైనా ఈ పదానికి బదులు ఈ పదం పెట్టి, ఈ పదానికి బదులు ఈ పదం పెట్టి దేశం అంతా పాడైపోయిందైనా, దాని తనుక పాపం తనుక ఆ భయంకరత్వాన్ని విడిచిపెట్టేశాను ఆయన అని ఏడ్చి ప్రార్థన చేస్తుంటాడు. అబార్షన్ ఉందనుకోండి, అబార్షన్ పాపం కదా, దానికి వాళ్ళు ఏం చేస్తుంటే బర్త్ ప్లానింగ్, దాని పేరు బర్త్ ప్లానింగ్ అని పెట్టారు. అబార్షన్ మాట వాడకూడదు అట్ట, వాడితే అఫెండ్ అయిపోతాడు సార్. నా డాక్టర్స్ నర్సు దగ్గర బర్త్ ప్లానింగ్ అనాలి, ఆడు కూడా బర్త్ ప్లానింగ్ కోసం వచ్చారా అనాలి సార్. అబార్షన్ వచ్చారా అంటే ఆడు కేసు పెట్టేస్తాడు, అది ఎందుకంటే అది అబార్షన్ ఫీల్ అయిపోతాడు, అట్ట అయిపోతాడట. అంత పెద్ద మాట ఆడతారా, మేము బర్త్ వీఆర్ ప్లానింగ్ అవర్ చిల్డ్రన్స్ బర్త్ అంటారట. అంటే పాపాన్ని పాపంగా చూపించకూడదు ఇక్కడ, అక్కడ పాపాన్ని ఒక సోఫిస్టికేటెడ్ ఒక స్మూత్ వర్డ్తో మార్చేస్తున్నారు. అది సులువు, అది సులువుగా చిక్కులు పెట్టు పాపం. అందుకని బైబిల్ ఉంది, పాపముగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండండి. పాపానికే కాదు, అది పాపంగా కనబడితే దాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే అది నిన్ను చిక్కులు పెట్టేస్తుంది. ఎలా? చాలా ఈజీగా, సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. జాగ్రత్త, ఏ మూల నుంచి పాములా అలా పాక్కుంటూ వస్తాడో చెప్పలేమండి. మీరు గమనించండి, జంతువులు ఏవైనా కదిలేటప్పుడు చిన్న సౌండ్ వస్తుంది, పాము కదిలేటప్పుడు సౌండ్ రాదు. ఎందుకు? అలా నేలను ఆనుకొని పాకుతూ పాకితే సౌండ్ ఏముందండి? ఇప్పుడు కుక్క పిల్లి అనుకోండి, ఎంత జాగ్రత్త అడిగేసినా చిన్న సౌండ్ ఏదైనా వస్తుంది, స్క్రాచింగ్ సౌండ్ అయినా రావచ్చు. ఇప్పుడు ఆకు మీద కాలు పడింది అనుకోండి, ఆకు కదిలిన సౌండ్ వస్తుంది. పాము ఆకుల మీద వెళ్ళినప్పుడు కూడా సౌండ్ లేకుండా పక్కగలుగుతుంది సండి, అంత జాగ్రత్త. అలాగొస్తుంది పాపం నీ జీవితంలోకి. సులువుగా చిక్కులు పెట్టు పాపము, జాగ్రత్త. అది బోరు అనిపించదు నీకు. ఇప్పుడు నీ తల మీద ఒక కేజీ గుండు పెట్టానుకోండి, దేంటి బా అమ్మో ఎంత బరువు ఉందని తీసి పడేస్తావు. కానీ అసలు ఒక తల వెంట్రుక అంతకంటే చాలా సులువైంది ఏదైనా పెట్టానుకో, బాంబు అసలు సౌండ్ లేని అంటే బరువు లేని బాంబు పెట్టానుకో, హ్యాపీగా ఉంటుంది. ఎందుకు నీకు బరువు అనిపించట్లేదు కదా. సైతాన్ గాడు అలా అంటాడు, బరువు లేని బాంబులు పెడతాడు, సులువుగా చిక్కులు పెడతాడు నీ ఫ్రెండ్స్ ద్వారా, నీ సొంత ఆత్మీయ చరిత్ర ద్వారా కూడా పెడతాడు. కొన్నిసార్లు ఆధ్యాత్మికంగా నిన్ను నడిపించిన వాళ్ళ ద్వారా కూడా సాతానుకు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడే అంత తెలివైన అంటాడు. ఎందుకంటే బైబిల్లో దేవుడు సాతానుకి అధిక జ్ఞానం ఇచ్చాడు, పూర్ణ జ్ఞానము సౌందర్యము గల కట్టడం మాదిరి అసలు లూసిఫర్ కోసం మాట్లాడేటప్పుడు. ఆడు చాలా తెలివైనడు, నీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తాడు నువ్వు గమనించలేవు, గ్రహించలేవు. అయితే ఒకటి, నువ్వు యేసు వైపు చూస్తున్నావు అనుకో, నీకు అది అర్థమైపోద్ది. యేసు నీ విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు మాత్రమే నువ్వు చూస్తూ ఉంటే ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాలు భారాలు నీకు తెలిసిపోతాయి, వెంటనే వాటిని కొట్టేస్తూ ఉంటావు. టెక్నిక్ ఏంటంటే ఆయన ముఖం చూడడం మానకూడదు. అది మానినప్పుడే కదా మునిగిపోయాడు పేతురు. ఇప్పుడు యేసు ప్రభు ముఖం చూసినప్పుడల్లా ఆ నీళ్ళ మీద నడుస్తున్నాడు. యేసు ముఖాన్ని ఏనా ఏ క్షణం చూడటం మానేసి కెరటాల వైపు తుఫాను వైపు చూశాడో పులిపోవడం మొదలుపెట్టాడు. అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఆయన పట్టేస్తున్నాయి. కాబట్టి విశ్వాసము కర్తయు దానిని కొనసాగించడం. ఇంగ్లీష్ బైబుల్ భలే ఉంటుంది, ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ఆథర్ అండ్ ఫినిషర్ అసలు ఉంటుందండి. అండ్ ద ఆథర్ అండ్ ఫినిషర్, తెలుగులో కూడా బా మాట అర్థం ఉంది, కొన సాగించడం అంటే కొన అంటే లాస్ట్ కదండి, కొన చివర.
కొనసా అంటే చివరి వరకు నిన్ను నడిపించేవాడు. ద లాస్ట్ స్టెప్. పరుగు పందెంలో ఆ లైన్ మీద కాలు పడితేనే కదండి, ఆ లైన్ మీద కాలు పడితేనే విన్ అయినట్లెక్క. అక్కడ వరకు కొన సాగించేవాడు, చివరి వరకు నడిపించేవాడు. ఆయనే నీకు ఆ విశ్వాసం పెట్టాడు, ఆధారంగా ఉన్నాడు, దాన్ని చివరి వరకు సాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన ముఖాన్ని అలాగే చూస్తుంటే ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపాలు నిన్ను నాశనం చేయలేవు, నిన్ను ఇబ్బంది పెడతాయి, నీకు భరోసా లేకుండా చేస్తాయి, నిన్ను కొంచెం దేవుని దగ్గర దూరం కూడా చేయగలవు, దూరం కూడా చేయగలవు, కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయలేవు. కనుక ఈ రెండు మాటలు జ్ఞాపకించుకోండి, ఒకటి ఆయన కాళ్ళు చాలా సులువు, అది పాజిటివ్, అది ఆయన దగ్గర ఉంది. రెండోదేంటి, సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఉన్నాయి. ఈ సులువు కూడా వదిలిపోకు, ఆ సులువు పట్టుకో. మొత్తం ప్రాబ్లం ఏంటంటే పాజిటివ్గా ఉన్న సులువు పట్టుకో, ఈ నెగిటివ్గా ఉన్న సులువు పట్టుకుంటాం. ఇప్పుడు భయం కూడా విశ్వాసమే తెలుసా మీకు, భయం అనేది కూడా విశ్వాసమే, కాదు అది నెగిటివ్ అవుతుంది, భయం అనేది నెగిటివ్ ఫైత్. ఇప్పుడు ఈ ఆహాల్లో పడుకున్నారు మీరు, రాత్రి అర్ధరాత్రి చీకటిగా ఉంది, అక్కడ కర్టన్లు ఇలా కదులుతుంటాయి, అమ్మో దెయ్యం అంటారు మీరు, కర్టన్లు కదిలితే దెయ్యం అంటారు, ఈ తలుపు టపటప కొట్టేసుకుంటాయి, ఇవి ముందు కొట్టుకున్న తర్వాత ఎవరు కొట్టుకుంటాయి, అంటే ఈ కిటికీ నుంచి ఆ కిటికీ వెళ్ళిపోయింది అనుకుంటారు మీరు. దెయ్యం అమ్మా ఫస్ట్ ఈ కిటికీలో దూరింది, ఈ తలుపు కొట్టుకున్నాయి కదా, అప్పుడు అవి కొట్టుకున్నా అంటే అందులో చెడిపోయింది అనమాట. అందుకనే ఈ రెండు కిటికీలు కదిలాయి అనమాట. భయంకరమైన విశ్వాసం, అది విశ్వాసమే, అది అది మీరేమీ చూడరు, నమ్ముతారు మీరు, ఎగ్జాక్ట్ నమ్ముతారు, అది అది నెగిటివ్ ఫెయిత్. దాని మీద మనసు పెట్టకండి, పాజిటివ్ ఫెయిత్ మీద పెట్టండి. కనుక సులువు అనేది ప్రభు చేతిలో ఉంది, సులువు అనేది సైతాన్ని చేతిలో ఉంది, ఏది పట్టుకుంటాం అంతే కదా ఈరోజు ఛాలెంజ్. ఇంకోటి చూడండి, సామెతలు 14:6, సామెతలు 14:6, అపహాసుడు జ్ఞానము వెదుడు వ్యర్థము, తెలివి కలవానికి జ్ఞానము సులభము. చూసారా సామెతలు 14:6 చూసారా, తెలివి కలవానికి జ్ఞానం అంటే ఎలా ఉంటుందండి, చాలా ఈజీగా ఉంటుందట. అపహాసకుడు దేవుని విక్రించేవాడు, మాట మాటికి దేవుని మీద కంప్లైంట్ చేసేవాడు, ఆడికి జ్ఞానం దొరకదు, వేస్ట్ కాడికి. తెలివి గలవాడు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. ఇక్కడ తెలివి గలవాడు ఎవడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి జ్ఞానం చాలా ఈజీగా ఉంటుందట, ఎంత పెద్ద విషయాన్ని నేర్చేసుకుంటారు, దేవునితో కమ్యూనికేషన్ అది కట్ అవ్వకుండా కంటిన్యూస్ అయ్యేలా చూసుకోగలవాడు. బైబిల్లో ప్రతిదీ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది, జ్ఞానం వాళ్ళకి సులభంగా ఉంటుంది. వాళ్ళకి ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఏ రీసెర్చ్ చేయక్కర్లే, పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంగతులు సింపుల్గా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని సన్నిధి నుంచి తెలివితేటలనే పొందిన వారు, వారి జ్ఞానం సులభం. ఇప్పుడు చూడండి, జ్ఞానం అనేదాన్ని సంపాదించుకోవడానికి మనం పెద్ద కష్టపడక్కర్లేదు, చాలా ఈజీ, ఆయన గట్టిగా పట్టుకుంటే చాలు. లోక సంబంధమైన జ్ఞానం అర్థం అవ్వాలంటే కాదు, లోక సంబంధమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటేనే మనం ప్రేమించగలమట. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ నాకు బాగా అర్థమైతేనే దాని అదంటే నాకు ఇష్టం ఉంటుంది, అది అర్థం కాకపోతే అది నాకు ఇష్టం ఉండదు. లోక సంబంధమైన జ్ఞానం నీకు అర్థమైతేనే దాన్ని నువ్వు ప్రేమించగలవు, కానీ దైవ సంబంధమైన జ్ఞానం రివర్స్, నువ్వు దైవ సంబంధమైన జ్ఞానాన్ని ప్రేమిస్తేనే అది మీకు అర్థమవుద్ది. నీకు బైబిల్ అర్థం అయినా ఆవపోయినా అది గుండెలు వేసి అలా పట్టుకో, వాక్యం వాక్యాన్ని ప్రేమించు, వాక్యం వినడానికి ఆశపడు, వాక్యం అలాగా ధ్యానిస్తుండు, అర్థం కాకపోయినా సరే ఇంత నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు అది సులువుగా అర్థం అవ్వడం మొదలు పెడుతుంది. కొంతమంది బైబిల్ పాపం చదువుతూనే ఉంటారు, ఎప్పటికీ అర్థం కాదు, నేను హఠాత్తుగా ఓపెన్ అయిపోతాను,
ఎస్ వావ్ ఎంత అద్భుతమైన సత్యం అనుకుంటారు అనమాట హఠాత్తుగా. నేను మీరు వాక్యాన్ని ప్రేమిస్తూనే ఉండండి, వాక్యాన్ని గణపరుస్తూనే ఉండండి, వాక్యాన్ని ఆస్వాదిస్తూనే ఉండండి. దివారాత్రులు కదండి, దివారాత్రములట దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కనుక దేవుని వాక్యాన్ని ప్రేమించండి, దేవుని జ్ఞానాన్ని ప్రేమించండి, అది మీకు అర్థమైపోతుంది, సులువైపోతుంది, చాలా ఈజీ అయిపోతుంది. అయితే దానికి వేరేగా మత్తయి సువార్త 11:19-24 ప్రభు మాట చెప్పాడు, ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము అని మీతో చెప్పుచున్నాను. అంటే ఇంకోలాగా చెప్పండి, ధనవంతునికి పరలోక రాజ్యం చేరడం అనేది అంత సులభమైన పని కాదు. ఎందుకంటే వాడు ధన వ్యామోహం వాడి నొక్కేస్తుంది. ఇక సూది బెచ్చం అంటే మనం బట్టలు కుట్టుకునే సూది బెచ్చం కాదండి. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉంటాయి, నాలుగు దిక్కుల్లో నాలుగు పెద్ద గుమ్మాలు ఉంటాయి. ఆ పెద్ద గుమ్మాలకి పక్కన చిన్న ద్వారం ఒకటి ఉంటుంది, దాని పేరు సూది బెచ్చం, చిన్న ద్వారం. అదేంటంటే మనుషులు మాత్రమే వెళ్ళగలరు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకల్లా మొత్తం యెరూషలేము చుట్టూ ఉన్న ఈ నాలుగు ద్వారాలు క్లోజ్ చేసేస్తారండి. ఎందుకంటే ఏమి, శుక్రవారం సాయంత్రం ఎందుకు, విశ్రాంతి దిన ప్రారంభం. మళ్ళీ శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఎట్టి పరిశ్రమ ఓపెన్ చేయాలి, ఎవడైనా ఓపెన్ చేయమంటే గాడ్ వేసుకోండిస్తారు. ఎందుకంటే విశ్రాంతి దిన ఏ పని చేయకూడదు, అది ఓపెన్ చేయడం తప్ప క్లోజ్ చేయడం తప్పే విశ్రాంతి దిన ఉన్నా. అయితే వ్యాపారులు ఒంటెల మీద, గుర్రాల మీద, గాడిదల మీద సరుకులు వేసుకు వెళ్తారు, వేరే దేశాలకి వేరే పక్క ఊళ్ళోకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుని వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపల ఆ గుమ్మలోకి వెళ్ళిపోవాలంతే సిటీలోకి, లేకపోతే ఏమంది క్లోజ్. క్లోజ్ చేస్తే బయట ఉండిపోతే ప్రమాదం తెలుస్తుంది, దొంగలు వస్తారు, మృగాలు వస్తాయి, చలి లేకపోతే వేడి ఏదో ఉంటుంది. కాబట్టి గుమ్మం బయట, ఆ సిటీ బయట ఉండిపోవడం చాలా ప్రమాదం, సిటీ లోపలికి వెళ్ళిపోవాలి. కాబట్టి సాయంత్రం 6 గంటలకు పరిగెత్తి వస్తుంటారు జనాలు లోపలికి. అయితే కరెక్ట్ 6:00కి గుమ్మాలు క్లోజ్ చేస్తారు శుక్రవారం సాయంత్రం. అప్పుడు బయట ఒక ఒంటితో ఒక వ్యాపారి బయట ఉండిపోయాడు. దాన్ని ఈ సూది బెచ్చం అనే చిన్న సందులోంచి తోస్తారు. దాన్ని తోయాలంటే ముందు ఒంటి మీద ఉన్న అవన్నీ ఉంటాయి కదా, తోదాటి అవన్నీ తీసేయాలి, దాన్ని అంత ఓపెన్ చేసేయాలి. దానికి తిండి పెట్టకూడదు, ఆ రోజు ఒక 4 గంటల సేపు అక్కడ ఉంటాడు. అర్ధరాత్రి ఒక ఉండిపోయి దాన్ని కడుపు మార్చి దాన్ని నీరసం చేసేసి అందులోంచి దూర్చి లాగుతాడు, ఇవతలకు వచ్చి లాగుతాడు దాన్ని, గట్టి లాగితే ఈ పక్కలు కొట్టుకుపోతాయి దాని మన పక్కలు కొట్టుకుపోతే చల్ల లాగి 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 మొత్తానికి లోపల తీసుకెళ్ళిపోతాడు. అంత కష్టం అనమాట. అదే ప్రభు అంటే ధనవంతుడు ఆ ఒంటే సూది బిచ్చంలో దూరడమే సులభమేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో దూరడం అంత ఈజీ కాదు, అది సులభం కానే కాదు. ఎందుకంటే ఒక ఎవరెస్ట్ ఒక్కటే అప్పుడు ఆయన ఎలా పాడిస్తా చూద్దాం. నీ దగ్గర ఓట్లు మూలుతున్నాయి, దొంగతనం చెయ్యవు. నువ్వు మంచి ఓట్లు మూలుతూ కావు, ఉన్నత స్థానం ఉన్నావు, వ్యత్యాసం చెయ్యవు. నీ తల్లిని సమ్మానిస్తావు, ఎందుకు నీ ఆస్తితో ఆయన పాడిస్తావు. ఆస్తి అంతా విడిచిపెట్టిన తర్వాత ఆజ్ఞ ఎలా పాటిస్తావు చెప్పాలి. ఎందుకంటే
జీరోలో ఉండే దేవుడితో జీవించడం గొప్ప విషయం కదా. అక్కడ ఉంటుంది అసలు చాలు, అన్ని ఉండే దేవుడితో జీవించలేదు. జీరో సబ్ జీరో దేవుడితో జీవించాలి. ఆ ఛాలెంజ్ తీసుకోలే తీసుకోరా తీసుకోలే వాళ్ళు విట్టుస్తూ బాధపడుతూ వ్యసన పడుతూ వెళ్తున్నారు. అప్పుడే ఏదో వాళ్ళు జీవితం అడిగితే ఏదో చెప్తాడు అంటున్నారు, ఇలాగ చెప్తాడు రాష్ట్రం ఇంటికి కదా అందుకు బాధపడుతూ సిరి కాదు. తర్వాత దేవరాజ్యం ప్రవేశిస్తే నీకు ఎక్కడ మనం ఎంతమంది భాగ్యవంతులండి మనం ఎవరు అంటే లోకల్ సార్ లోకల్ ధనవంతులు ఆ స్కేల్ వచ్చేస్తే మనము గెలుపులు పెట్టేది మనం మనకు ఆస్తి ఇవ్వండి మనకు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి మనకున్న వస్తువులు ఇవ్వండి మనం పేదవాళ్ళే లెక్క కనుక మనం భాగ్యవంతులు. ఇప్పుడు మన దేవుడు రాష్ట్రం చేయడం మనకు ఈజీ మనం ఏదో ఊరుకోనక్కర్లేదు. కానీ టాటా పిల్లలకు అరే అమ్మాయి చాలా కష్టం చాలా కష్టం చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్ని నమ్మాలి ఒకసారి ఒకవేళ నేను ఎసుకోవడం నమ్ముకుంటే బాబు ఆ కంపెనీలన్నీ అవలేచే కొద్ది చర్చలో కూర్చో అది 1000 రూపాయల రూమ్ రెంట్ అది అట్లా చిన్న అందులో ఉంటుంది ఒకవేళ మనం చేయగలం అది సులువుగా మనం ప్రభుత్వం ఈ రెండు నిమిషాలు కాకపోతుంది. ఒకటి ఏంటంటే తెలివిగా వాళ్ళకి జ్ఞానం సంపాదించుకుంటా సులువు దాని ధనవంతుని దేవుడానికి చేయడం సులువు. ఓకే, ఇది అపోస్తల కార్యం 26 జరిగింది. అపోస్తల కార్యం 26:29 కూడా అందుకు అగ్రిప్ప ఇంత సులభంగా నన్ను క్రైస్తవ చేయి చూస్తున్నావే అది పౌరులో చెప్పి పరిస్థితి అంటే పౌరులు అధ్యాయంగా చేసాలని పెట్టారండి. ఎవరు సరైన తీరు తీర్చండి అగ్ని ప్రభావాలు వచ్చాయి అగ్ని గవర్నర్ పౌరులు మాట్లాడుతుంటే నీకు కూడా యూదులు పంపుతుందని బాగా తెలుసుకురా అంటారు. అంటే కరెక్ట్ చేయబోతున్నా ట్రై చేస్తారు అని అంత సులువుగా ప్రయత్నంగా చేస్తాను అంత ఈజీగా చేస్తా ఉంటాడు. ఇంత సులభంగా నీ సాక్ష్యం చెప్పేసి నువ్వు మార్చేస్తావు నీ లైఫ్ ఎక్స్పీరియన్స్తో నన్ను మార్చేస్తావా అంత సులభంగా నన్ను క్రైస్తవంగా చేయి చూస్తున్నామే అని చెప్పి అందుకు పౌర సులభముగాను దుర్లభముగాను తమను మాత్రము కాదు నేను నా మాట మీద వారందరూ ఈ బంధుకు తప్ప నా వారి ఎవరు దేవుడు అనుకున్నా. ఇప్పుడు అగ్నిపుకు దేవుడు అనుభవం చాలా కష్టంగా అది సులువుగా లేదు అంత సులభంగా నన్ను మార్చేస్తావా అంత సులభమవుతున్నావా ఏంటి అది సులువు కాదనండి కదా. నా జీవితంలో ఇన్ని విషయాలు విడిచిపెట్టేసి మీలా ఏసుకున్నప్పుడు అంత సులభమా అంత ఈజీయా మా బంధువులు ఏమంటారు నీ రాజ్యం ఏమంటుంది నా చుట్టుపక్కల ఏమంటారు అంత ధైర్యం చేసుకోవాలంటారు అంత సులువైన విషయం కాదండి వేసుకోవాలంటే పరిశుద్ధాత్మ జ్ఞానం మనం ధరించాలి మనం సులువు సులభంగా అవ్వాలనుకుంటాం పత్రిక 3:15 అయితే పై నుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మృదువైనది ఆ సులభముగా ఈజీగా కలితముతోనో మంచి పలుకులతోనో నిండుకున్నది పై నుండి జ్ఞానం వస్తుంది. దైవ జ్ఞానం యేసయ్య జ్ఞానం పరిశుద్ధాత్మ జ్ఞానం వాక్య జ్ఞానం మనల్ని తుమ్మరచబడితే సులభంగా అవ్వకూడదు ఈజీ ఎస్ రావాలి అంతంలో అది తిప్పి ఉండేది చుట్టూ ఎంత ఇష్టమో అది రోజు సూపర్ ప్రసారం చేసేసి దాని ముందు పెట్టాలంట అలా ముందు ఎవరు అంటే షాప్ అయితే 2 రూపాయలు ఇవ్వడానికి ఆడ ముందు పెట్టాలంటే
ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్లు ఉంచండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మా జీవితంలోకి చాలిన దేవుడా, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, సైన్యముల గత దేహోవా, మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు స్తోత్రములయ్యా. మీ పరిశుద్ధ దినంలో, బృందదాన దినంలో ప్రభువా నాయన, మేమందరము సంఘంగా కూడి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ అందరూ ఆనందించడానికి, మీ వాక్యం వినడానికి ప్రభువా మీరు చూపించిన కృపను బట్టి మీకే వందనాలు స్తోత్రములయ్యా. మీరు మాతో చక్కగా మాట్లాడారు, వినబడినటువంటి వాక్యాన్ని ప్రభువానైనా మృదుమీలో బదిలిపరుచుకుని ప్రభువా మా జీవితంలో అన్వయించుకోవడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ ఐదు అవసరాలతో వచ్చారో ప్రభువా వారి ప్రతి అవసరతను మీరు నైనా క్రీస్తు మహాదేశ్వరంలో తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. నాన్న మీరు చూపించిన కృపను బట్టి, మీరు చూపిస్తున్న వాత్సల్యాన్ని బట్టి ప్రభా మాలో ప్రభువానైనా మీరు నన్ను నివసిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచమని, నన్ను ప్రతి ఒక్కరి నైనా హృదయాశను మీరు తీర్చి తృప్తిపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభువులు మీరు ఒక్కరే పొందుకోమని, మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో వాడికి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. కొండంత దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండ లెందుకో ప్రియుడా. కొండంత దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడి గుండ లెందుకో ప్రియుడా. మేడి పండ్లు ఏరుచున్న ఆమోషులు పిలువలేదు, గొర్రెలు కాయుచున్న దావీదును పిలువలేదు, విగ్రహారాధి కూడైన అబ్రహామును పిలువలేదు, యాకోబును పిలువలేదు, ఇశ్రాయేలుగా మార్చలేదు. శక్తి లేని నన్ను పిలిచి నాకు తోడై ఉండలేదా, నాలో తిని కాపలేదా, తన వాక్యము ఉంచలేదా. కొండంత దేవుడు అండగా నీకుండగా, గుండెల్లో సుడిగుండ ఎందుకో ప్రియుడా. కొండంత దేవుడు అండగా
దాదాపు ఒక 15-20 పాటలు ప్రభు నాకు ఇచ్చిన ఈ పాటలు 11 ఫస్ట్ నేను రాసిన పాటలు ద వెరీ ఫస్ట్ సాంగ్ నేను రాసి అది చాలా వేరేది అది ఎవరో వేరే ఛానల్ పెట్టారు పదవికి థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సార్ జ్ఞాపకం చేస్తే ఆ ఛానల్ చెప్తాను నేను ఫుల్ సాంగ్ ఇస్తాను ఫస్ట్ సాంగ్ అదేంటంటే ఒకసారి ఆ పాటలు నా చేతి కోసం ఖర్చు చిట్కాలకు నేను రాస్తాను కొండంత దేవుడు అడ్డగా నీకుండగా గుండెలో సుదీర్ఘంగా ఎందుకు ఓపిక అని రాసి అలా చూస్తుంటా అందులో మా పాస్టర్ కేసు రావాస్తారు రాజ్యంలో పర్సనల్ ఏదో చెప్పారు హీరాస్తాం ఆ కార్యక్రమం పడేసి పెట్టారు బజార్ మీద బజార్ నుంచి వచ్చి ఒక ఆ కార్యక్రమం పాడుకుంటాం ఫిబ్రవరి ఆ మీటింగ్స్ పాటల పుస్తకాలు ప్రింట్ చేస్తారు ప్రింట్ చేసి 3 రోజులు మీటింగ్ అదే పాట పడిస్తుంది ఎంత పొందుకోవాలి తెచ్చుకున్న 2వ సంవత్సరం కాదు 3వ సంవత్సరం అనమాట 86 నా పాట మీటింగ్ వచ్చింది వేరే పాడతారా ఆశ్చర్యపడ అప్పటి నుండి నేను పాట రాయడం రాస్తూ 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 ఈరోజు దేవుడు రాయడం వాళ్ళ శాస్త్రంలో దీనికైతే వర్షాలు పెట్టి ఎవరు రాయడం ఉంటారు అది ఎంత నాకు జ్ఞాపకం చేయడానికి ధన్యవాదాలు అదే పాట పాడింది హల్లెలూయా థ్యాంక్ యూ అమ్మా ఓకే ప్రార్థించాక పరిశుద్ధానికి వందనాలు నీ పాదసన్నిధి విత్తనాలు కాలు అవి విత్తనాలు అయినా 30-60 ఫలితం చెప్పారు నాయన ఆర్థిక ఇబ్బంది నుంచి మానసిక ఇబ్బంది నుండి ఆధ్యాత్మిక ఇబ్బంది నుండి Thank you.
కూర్చోండి, ప్రార్థన చేయండి. ఈ రోజు వాక్యం కోసం ప్రార్థన చేసుకోండి. ఆగస్టు 20 హైదరాబాద్ జరగబోయే 500 రోజుల పండుగలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలని ప్రార్థించండి. ప్రయాణ విషయం, ఆర్థిక అవసరాల విషయం కానీ దాదాపు 3 లక్షల ఖర్చుని కనుక దేవుడు సహాయం చేసినా రోజు మొదలుపెట్టాం. అందరూ ఆరోగ్యాలు కాపాడండి, ప్రార్థించేద్దాం. వాలంటీర్స్, సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ ఆరోగ్యాలు వాళ్ళ కోసం ప్రార్థించేద్దాం. అలాగే 24 తారీఖు సాయంత్రం ఈ నెల 24 సాయంత్రం హైదరాబాద్ పెట్టడం నేను, ప్రకాష్ గారు, సతీష్ వెళ్ళి అక్కడ సర్వే చేస్తాం. దానికోసం ప్రార్థన చేయండి. తిరుగుతారు మూడు మీటింగ్స్ ఉన్నాయి, వాటి కోసం ప్రార్థన చేయాలి. దేవ సహాయ మాస్టారు ప్రవీణ్ కుమార్ వాళ్ళు మా సహాయం చేసేలా ప్రార్థన చేయండి. వాళ్ళని పరపచేసి ప్రార్థన చేయండి. ముందు రక్షించిన వాళ్ళు ఎవరి వాళ్ళు ప్రార్థన చేయండి. మీ చుట్టుపక్కల ప్రజల కోసం ప్రార్థన చేయండి. ఆరోగ్యంతో మరణ రోగంతో బాధపడే వాళ్ళ ప్రార్థన చేయండి. మళ్ళీ మనం స్వార్థ ప్రకటించాలి, దేవుడు ద్వారా తెరవాలని ప్రార్థన చేయండి. అందరూ అందరినీ పాటించుకోండి. సోషల్ డిస్టెన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ప్రార్థన చేసుకోవాలి. అందరికీ కలిగి పంపించే వాళ్ళు కూడా వచ్చి పంపించండి. థ్యాంక్ యూ.